అది ఇప్పుడు సమావేశం వేడివేడిగా ఉంది. ఒరే కృష్ణ, పరీక్షలో ఫెయిల్ చేసావా? కబర్దార్ అని ప్రిన్సిపల్ కు ఫోన్ కొడదామా? ఆయన దేవంత కూడా బాబు, మన కంటారన్నీ కంటతా వచ్చు. చూడు, ఇలాంటివన్నీ ఎరుగున వాళ్ళు చేయకూడదు, కొత్త వాళ్ళు చేస్తేనే మజా. ఉండి నేను చెప్తాను. రే సీతాపతి, ఒక అందమైన నెంబర్ చెప్పరా. 43534. 43534. గుడ్ నెంబర్. హలో, రాజా బార్బర్ షాప్. బార్బర్ షాప్ అట్రా? అయినా పర్వాలేదు, కాల్చరా బాంబు. హలో, మీ షాపులోకి ఇప్పుడే జస్ట్ ఎవరైనా వస్తున్నారా లేక వచ్చారా? ఇప్పుడే ఒక ఆయన లోపలికి వచ్చాడండి. ఎలా ఉన్నాడు? గడ్డం మాసింది, జుట్టు కూడా పెరిగింది. రోజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు సార్. కరెక్ట్, వాడే మాకు కావాల్సింది. వారెవరు సార్? పెద్ద కూలికో. ఓహో, ఫోన్ దగ్గర ఇప్పమంటారా? వద్దు, వాడు పెద్ద హంత కూడట. 6 హత్యలు చేశాడు. అంత కూడా కంగారు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. మీరెవరండి? పోలీస్. పోలీస్? మరేం భయపడకు, జాగ్రత్తగా విను. చిత్తం చెప్పండి. ఆ గడ్డం వాడు పెద్ద హంతకుడు, పచ్చి నిత్తులు తాగే రకం. వారి కోసమే మేం గాలిస్తున్నాం. 10 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాం. వాడు ఎక్కడికి పారిపోకుండా చూడు. వాడు పారిపోయాడో నిన్ను అరెస్ట్ చేస్తాం. జాగ్రత్త. మన దగ్గర నుంచి పారిపోవడమే, దొక్క చింపేస్తాను. మీరు మాత్రం త్వరగా వచ్చేయండి సార్. గురు, ఎవడో నీ దెబ్బతో అవుట్. గీకుతారు గీకుతారు గానీ హిందా. మనం ఏమిటనుకున్నాం, మనం ఫిటింగ్ పెట్టామంటే అంతే. ఏంట ఆలస్యం? అరేరా, వస్తున్నావు సార్, తొందరపడకండి. కానీ బాయ్ ఏమిటా నువ్వు, వాడు కానీ బాయ్. ఒక గడ్డారు ముగ్గురు వచ్చారు, ఏకడానికి వచ్చారా తీయకడానికి వచ్చారా? అంటించడానికి వచ్చాం 4. ఏయ్ కదలక, మాటలు మర్యాద కానీ. నోర్ మొయ్, 6 హత్య చేసి తప్పించుకుని వచ్చి మా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? రే కట్టేయండి వీళ్ళని. ఆ దొంగ తర్వాత ఉద్యోగం వస్తే నన్ను పట్టుకుంటారట బాబు, వదలండయ్యా. నువ్వు నెంబర్ చెప్పరా. 42414. 42414. ఈ నెంబర్ ఏదో బాగుందే. చూడమ్మాయి, విడాకులంటే అంత ఈజీగా దొరికి ఆకులు అనుకున్నావా? నీ ఆయన నిన్ను నానా క్షోభ పెడుతున్నట్టు రుజువు కావాలి, చావ కొడుతున్నట్టు సాక్ష్యం కావాలి. ఒక్క నిమిషం. హలో, ప్లేడర్ పరంధామయ్య స్పీకింగ్. ఎవరు మీరు, ఏం కావాలి? చూడండి ప్లేడర్ పరంధామయ్య గారు, మీతో క్లయింట్ ఎవరైనా ఉన్నారా? నాతో ప్రతి క్షణం ఉంటారు క్లయింట్లు. ఇప్పుడు పెద్ద డైవోర్స్ కేసు విషయంగా ఒక ఆవిడతో మాట్లాడుతున్నా. ఆవిడ ఒంటరిగానే వచ్చిందా? వచ్చింది. సరే అయితే ఇప్పుడు గొడవంతా మీకెందుకు? హూ ఆర్ యూ? మిస్టర్ పరంధామయ్య గారు, నేను పిచ్చాసుపత్రి నుంచి డాక్టర్ భయానిక మాట్లాడుతున్నాను. మీ క్లయింట్ నా పేషెంట్, ఇప్పుడే మా హాస్పిటల్ నుంచి పారిపోయింది. అయితే గ్యారంటీగా ఆవిడే. ఆవిడకి పిచ్చి బాగా ముదిరిపోయింది, చాలా డేంజర్ కేసు. మా కాంపౌండర్ చేయి కొరికేసి పారిపోయింది. నాకేమిటి? మీరేం భయపడద్దు, మీరు బాత్రూమ్ లో పారిపోయి తలుపేసుకోండి. ఆవిడ అరిచి గీ పెట్టినా సరే తలుపు తీయద్దు. తలుపు తీశారా కసక్ కొరికేస్తుంది. జాగ్రత్త. ఇదిగో 10 నిమిషాల్లో మేము అక్కడ బయలుదేరి వచ్చేస్తున్నామండి. నెంబర్ 2 అవుట్. ఏమిటి, ఏమైందండి? నేను తీంటాను, నేను తీను. అక్కడ చేయి కొరికేసావు, ఇక్కడ ఏం కొరికేస్తావు? నేను తీను, నేను తీను. ఈసారి నేనే ఒక నెంబర్ కొడతాను. 44111333. బాగుంది రోయ్, అన్ని డబల్ కుట. ఓకే.
అమ్మాయిరా అమ్మాయి ఏమిటోదరా ఏమని హలో హూ స్పీకింగ్ హలో మీ పేరు తెలుసుకోవచ్చా మేడం మిస్ సాదా నా పేరు మిస్టర్ కృష్ణ మీరెవరు అపార్థం చేసుకోకండి మేడం నా పేరు నిజంగా కృష్ణే చూశారా భగవంతుని లీలలు ఏ జన్మలోనూ మనం కలుసుకుని విడిపోయి ఉంటాం అందుకే ఈ జన్మలో ఇలా తీగల ద్వారా మనల్ని కలిపాడు ఆ దేవుడు ఏంటైనా పైత్యం ఎక్కువగా ఉందా పైత్యం కాదు రాత ఇది పూర్వజన్మల బంధం గుర్తుందా మధురా నగరిలో పెద్ద గార్డెన్లో పాలకుండా నెత్తి మీద పెట్టుకుని నువ్వు ఆబూదూడల మధ్య పిల్లల గ్రోవితో నేను ఆహా ఎంత అందంగా నవ్వుతున్నా ఆ జన్మలోనూ సరిగ్గా ఇలాగే నవ్వేవా మిస్ రాధ ఈ దీనిని ప్రార్థన మన్నించి ఒక్కసారి దర్శనమివ్వరు రాధ అదే నేను ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ మిస్ రాధ థ్యాంక్ యూ మనం ఎక్కడ కలుసుకుందాం నాకు మిమ్మల్ని చూడాలనే ఉంది ఎక్కడ కలుసుకుందాం రేపు సాయంత్రం 5 గంటలకి గార్డెన్ హోటల్కి వస్తారా అక్కడ కలుసుకుందాం అలాగే అలాగే కానీ ఈ జన్మలో మనం మనం చూసుకోలేదు కదా ఎలా గుర్తించడం ఓ కరెక్టే మీ దగ్గర రామాయణ పుస్తకం ఉందా ఏది పోతన రాసిందే కదండి పోతని రాసింది భాగవతం వాల్మీకి రామాయణం రాశాడు అదే వెంటనే కొనేస్తానండి ఆ తర్వాత ఏం చేయమంటారు ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని రేపు సాయంత్రం 5 గంటలకి గార్డెన్ హోటల్ దగ్గర నిల్చోండి నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ఓకే రామాయణం 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 వాల్మీకి రామాయణం 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 వాల్మీకి రామాయణం పాత పుస్తకాలు కొనండి వెళ్ళండి ఇది రామాయణం రామాయణం హలో మిస్టర్ రామాయణం మిస్టర్ రాధ కమన్ 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 కూర్చో కూర్చో థ్యాంక్ యూ మిస్టర్ రామాయణం నా పేరు రామాయణం కదండి కృష్ణ సర్వ ఏం తీసుకుంటారు నాకు హలో మిస్టర్ రామాయణం మీరు మీరేం తీసుకుంటారు హలో మిస్టర్ రామాయణం మీరు మిత్రాద కూర్చోండి హలో మిస్టర్ రామాయణం 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 హలో మిస్టర్ రామాయణం మీ పేరు మిస్టర్ రాధే నాకు తెలుసు వెళ్ళి కూర్చోండి బాగా మెక్కేయండి వెళ్ళండి బెరె 4 మసాలా దోశ నువ్వు రాకలే నాకు తెలుసు వెళ్ళి కూర్చో కావాల్సిన మెక్కు బిల్లు సార్ బిల్లా ఎంత 150 బాబు సర్వరా నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి ప్రస్తుతానికి 100 అడ్జస్ట్ చేసుకుంటావా అప్పు మేనేజర్ గారా అదే తండి బట్టను ఊడిపోయింది అప్పు నేను ఆగండి 8 గంటలకు షాప్ మూసేశారు కదా 10 గంటల వరకు ఎక్కడ తిరుగుతున్నారు 10 గంటల దాకా తిరుగుతున్నారు మరి బంగారు వ్యాపారం ఉన్న తర్వాత
కిరసిచ్చి కొంటారు, అరువులు పెడతారు. మరి అరువుభాగ్యాలన్నీ వసూలు చేసుకోవడానికి రెండు గంటలు తిరగాలి కదట్టే. వసూలు కోసం తిరగాలి సరే, కానీ పిండిమర రోడ్ లోనే ఎందుకు తిరుగుతున్నారు అని. పిండిమర రోడ్ లో పిండిమర రోడ్ లో ఏం తిరగడం ఏంటి? ఈ కప్పింగ్కి వచ్చింది ఇక్కడికి ఎవరితో వచ్చి తాగి నీకు బాగా నూరిపోతి వెళ్ళింది. లేకపోతే పిండి ఏమిటి మరేమిటి? అసలు పిండి వెళ్ళేదానికి నా కర్మకి మరేమిటే? ఈ దొంగ వేషాలు నా దగ్గర చెల్లం. ఏమిటా కథ? ఏమిటా బొంతకాకి? ఏమిటా బొంతకాకి? కళ్ళు మూసుకుని నేను బంగారు వ్యాపారం చేసుకుంటున్నాను. నా జన్మకు మళ్ళీ ఈ నప్పుబోతుల. ఇదిగో గజం, దీనికి అందరికీ కారణం మన దొడ్లో నువ్వే. ఆహా, ఇదొకటి దొరికింది. అవునే, ఈ ఇంటికి సింహద్వారం తూర్పునాను, దొడ్లో ఆగ్రహంగా నువ్వాను. ఈ రెండే కారణం. మన ఇద్దరి మధ్య నీరు పోసిన పిట్టలు అయ్యి వెళ్ళిపోతుంది. అమ్మా ఏమిట్రా అవతారం? అయ్యో ఏమిట్రా అవతారం? అమ్మా నాన్న చెప్పింది కరెక్ట్, దీనికి అందరికి కారణం నువ్వే. నూతులో పడ్డావు ఏమిట్రా? కాదమ్మా, ఒక చక్కటి అమ్మాయిని 10 మంది బస్తీ రౌడీలు బలాత్కరించబోగా నేను రక్షించిపోయి అవతారం ఎత్తాను. అంటే నువ్వు వాళ్ళని తన్నేవా? కాదు, వాళ్ళని తన్నారు. ఇదిగో గజం, విన్నావా? ఏ ఇంట్లో మనం ఉంటే ఇప్పుడు ఈ అవతారం ఎత్తారు కదా. ఏ మనం ఏ అవతారం ఎత్తావో మనకే తెలియదు. ఇల్లు త్వరగా మార్చేస్తా ఉండే. ఒరేయ్, నువ్వు అవసరమైతే కాలేజీ అయినా మానేసేసి ఉత్తర సింహద్వారం దొడ్లో ఈశాన్యం కూడా నువ్వుండేటువంటి ఇల్లు నువ్వు ఎత్తుకు. అలాగేనా, ఈ రోజు నుంచి అమ్మాయిని రక్షించడం మానేసి అదే ప్రయత్నం ఉంటాం. మనం కళ్ళు మూసుకు దిగిపోతాం ఇంట్లో. అవును సార్, ఈ దొంగ ఫోన్ల సంగతి తేల్చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాం. పట్టుకు తీరుతాం. ఎస్ఎస్ అవును ప్లేటర్ గారు, మాకంతా తెలుసు. పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. షూర్ షూర్ చవటలరా, ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఊరుకుంటానా? మన కర్మరా, ఆ ఫోన్ నెంబరే గుర్తులేదు. ఆ రోజు నువ్వే కదరా ఫోన్ చేశావు. ఎరా 4433311 4433311 ఎస్ కరెక్ట్. హలో హలో, మిస్ రాధ గారున్నారా? మీరెవరు? మీకెందుకు బాబు ఫోన్ పక్కన పెట్టండి, ఆవిడ పిలవండి, ఆవిడతో అర్జెంట్ గా మాట్లాడాలి. మీరెవరు? రాధని పిలవయ్యా బాబు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఓ బ్రహ్మాండం, ఇసుక మీద మసక విన్నలా పోతుంది బండి. తొక్కే నీ ఇష్టం. అంటే హైరోడ్డుకి వెళ్ళిపోదామా? నా పరువు హైరోడ్డు మీద లావుదాం అనుకుంటున్నావా? నీకు 100,000 సార్లు చెప్పాను, ఉంచుకున్న దాంతో ఊరెగితే చచ్చునేళ్ళకు కూడా కంచు కంఠాలు వస్తాయని. ఊరవతల నీ ఇష్టం, డబల్ స్పీడ్ దొక్కు. అడిగే సుందరి, నా మాట విను, రోడ్డు మీద ఎవరూ లేరు, తిన్నగా ఉంది, చూపించు నీ తడాక. నువ్వేడు చేసే నా మాట విన్నావా? తొక్కమంటే తొక్కాను. ఓరి మూసుకుని ముందు అబ్బాయిని సాయం పట్టు, నడిచి సహకరించు. పోలీసులు నా పరువు తీగే తాకు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? హలో జమీందార్ గారా, ఏమిటి ఇక్కడ గారు? కారు ఏమైనా రిపేరా? ఈ ఇంజిన్ ఈ తెక్కింది, 10 నిమిషాలు పోతే మామూలే. మీరేమిటి ఇలా బయలుదేరారు? తలకాయ నిప్పు సార్, కాలేజీ కుర్రాళ్ళు ఫోన్లు చేసి అందరినీ ఏడిపిస్తున్నారట. ఇన్ఫర్మేషన్ వస్తే ఇలా బయలుదేరారు. వస్తాం సార్. అమ్మాయిగా, ఇవాళ లేచిన వేళ విశేషం మంచిది. కుర్రాడు కదలటం లేదు, హాస్పిటల్ తీసుకెళ్దామా? తీసుకెళ్తే రిపోర్ట్ ఇవ్వాలి, కేసు అవుతుంది, ఆ తర్వాత కొంపకుండా అవుతుంది. నువ్వు ఏదైనా ట్యాక్సీ తీసుకుని ఇంటికి తగలడు, నేను వీణి తీసుకుని తగలడతాను. దిగు దిగు. తలకి ఎక్స్రే అది ఏమన్నా తీయించాలి డాక్టర్ గారు? నానా, ఏ మాత్రానికి అంతెందుకండి, నథింగ్ టు వరీ. మిస్టర్, నీకు ఈ దెబ్బలా తగిలింది? కాలేజీలో చదువుతున్నాను కదండి, ఆ కాలేజీకి ఒక హాస్టల్ ఉందండి, ఆ హాస్టల్ వెనకాల రోడ్లో అలా. లేదు డాక్టర్ గారు, మా ఇంటి ముందే రోడ్డు మీద పడ్డాడు. అలాగా 10 నిమిషాలు కన్ఫ్యూజన్ గా ఉంటుంది,
వస్తానండి. అలాగే అవసరమైతే కబుర్ చేయండి. అలాగే సార్, నేను మీ ఇంటి ముందు పడ్డానా? అవునయ్యా. డబ్బులు నాకు తగిలాయా మీ తగిలాయా? అదేమిటయ్యా? అది కాదండి, నేను ఖచ్చితంగా కాలేజీ హాస్టల్ వెనకాల రోడ్ లో పడ్డానండి. ఓ కారు వచ్చి నన్ను గుద్దింది. ఆ కారు ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తోంది. పక్కన మీరున్నారు. ఆ అమ్మాయి ఎవరండి? నువ్వు ఎక్కడ దొరికావయ్యా? అదో బ్రాంచ్ ఆఫీసు. ఈ సంగతి నా కూతురుకో కొడుకో తెలిస్తే కొంపలో పరువు పోతుంది. చూడైనా, నీకెప్పుడు ఏం కావాల్సినా తిన్నగా నా దగ్గరకు వచ్చాడు. లేదా ఓ ఫోన్ కొట్టు. నా నంబరు 4411333. 4411333. కాల్ దించు. అదే అదే నంబరు. ఏ నంబరు? డాడీ, మీకు యాక్సిడెంట్ అయిందా? కరెక్టే. 4411333. మిస్ రాధా. ఏమిటి ఇంతకు ముందే మీకు తెలుసా? నాకు తెలియదు డాడీ. తెలియకపోతే ఆ కంగారు ఎందుకు చిరునవ్వు లేదు. కాల్ దించు. నాకు ఇప్పుడు కరెక్ట్ గా జ్ఞాపకం వచ్చినాను. ఏమని? కాలేజీ హాస్టల్ వెనకాల రోడ్లు. ఏదయ్యా, మా ఇంటి రోడ్డు మీద పడ్డామని లక్ష సార్లు చెప్పారు. ఇప్పుడమ్మాయి, ఇతను సంప్రదాయుడు, మనవాడు. ఇతన్ని మన డ్రైవర్ నిచ్చి ఇంటికి పంపించు. లేవయ్యా, నీ కాళ్ళు బానే ఉన్నాయి, లేవయ్యా. నడు. 4411333. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఇల్లు అడ్డుకుందా? అది ఊరికే ఇచ్చిన ఒకటి సార్, దయ్యాల కొంప. మీ బోర్డు వాడికి అయ్యా దయ్యాల కొంప, మనకు కాదు. ఉత్తర సింహద్వారం, ఈశాన్యంలో నుయ్యి, రాధ పక్కిల్ దొరికింది ఛాన్స్. ఏమిటండి దంతాలు? ఏమీ లేదే, ఇక్కడ సామాన్ అక్కడ పెట్టి అక్కడ సామాన్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుందని చూస్తున్నాను. ఏడ్చినట్టు ఉంటుంది. పొద్దుటి నుంచి చేతులు పడిపోయి పనివాలి ఇవన్నీ సర్దితే ఇప్పుడు వచ్చి మీరు పిచ్చి చేస్తలు ఏమిటి? ఏమిటి పిచ్చి చేస్తలు? నాక నన్ను పిచ్చి చేస్తలు అంటున్నావా? మళ్ళీ అంటాను అంటావా? అను. అయ్యో రాత, శుభం అంటూ కొత్త ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు ఈ దెబ్బలాట ఏమిటండి? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదట. ఇదంతా నా కర్మ. నీ కర్మ ఏం మునిగిపోయిందంట? ఏ కొండ ఏ మీద పడిపోయిందా? ఇక్కడ ఒక్కడ అక్కడ ఇక్కడ పెడితే ఆర్టిస్టిక్ గా ఎలా ఉంటుందని చూస్తున్నాను అంతే కదా. ఇందుకే అబ్బాయి అక్కడ ఏ ఇప్పుడు వాడందుకు మేడ మీద ఉన్నాడు. వాడు వాడి మీద ఉంటాడు. దిగడు. హలో 4411333. హాయ్. సాక్షాత్ నేనే. ఈ రోజు నుంచి మనం మనం పక్కింటి వాళ్ళం. అయితే నీ రోజులు మూడై. అది దెయ్యాల కుంప. ఓహో, నేను భూతాలని. నా దగ్గర అన్ని పడిపోతాయి, ఏం పర్వాలేదు. నీ సంగతి అంతా గార్డెన్ హోటల్లో చూశానుగా. ఏం చూసావు? 1/4 చూసావు, ఇంకా 3/4 ఉంది. అందుకే ఈ తీసుకున్నాను. అది నీ తరం కాదు. చూస్తావుగా. ఏమండి డ్రైవింగ్ కి మళ్ళీ ఎప్పుడెడదా? అమ్మో, ఈ జన్మలో రాను. కారు డ్రైవింగ్ కార్యక్రమం తప్ప నీ ఇష్టం వచ్చింది కోరుకో, నిమిషాల్లో తీరుస్తా. డైమండ్ నెక్లెస్ చేయిస్తానని 10 సార్లు చెప్పారు. ఏమిటో, అది అలా లేట్ అయిపోతుంది. నా మాట విను, ఒకటి కాదు 10 డైమండ్ నెక్లెస్ వస్తాయి. బావగారు, ఓ మంచి సినిమా తీసేద్దాం, 5 లక్షలు ఇవ్వండి చాలు. 5 లక్షలా? నా వల్లగారు. అదేమిటి బావగారు, మీలాంటి పెద్ద జమీందారులు అనవలసిన మాట అయినా ఇది? ఒక్క సినిమాతో సుందరి అలా అలా స్టార్ అయిపోతుంది, దాంతో మన స్టార్స్ తిరిగిపోతాయి. ఏమండి ఏమండి ప్లీజ్. నా మాట విను సుందరి, ఈ ఒంటికి సినిమా పడదు. అయితే నేను సినిమా స్టార్ అవ్వడం మీకు ఇష్టం లేదు. చచ్చా, అంత మాట అనకు బావగారు. ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అనండి అల్లుడు గారు. ఏమండి, ఏ ముహూర్తాన్ని వచ్చానో, ఈవేళ ఎలా తగులుకున్నారేమిటి? రంగా, నీ సినిమా కూడా వదిలే. సుందరి, నీకు నెక్లెస్ కాయ్, ఈ రెండు ప్యాక్ చేయి. అమ్మమ్మా, మంచి సెలక్షనే. ఎంత దీని కాస్ట్? ఒక్కొక్కటి 5000 అండి. 5000? మరి అంత ధర ఏమిటయ్యా? అమ్మమ్మాయి అంత మాట, జమీందారులు మీకు ఒక లెక్క. అయినా అడుగు వస్తాను, ఉండండి. జమీందారు గారు నమస్కారం. నా పేరు కాంతయ్య అండి. నా పేరు కనకయ్య. అంటే మా పక్క బిల్డింగ్ లో ఉంటుంది, మీరేనా? అంటే మా ఇంటి పక్కనున్న పాత ఇంట్లోకి కొత్తగా దిగింది, మీరేనా? సంతోషం, మీకు ఇక్కడ రావడం మరీ ఆనందంగా ఉంది నాకు. ఏమో సుమండి, వ్యాపారస్తుని నమ్మకూడదు. ఎక్కడైనా భావనం అంటారు, కానీ మంగతోడ దగ్గర మాత్రం ఒప్పుకో.
అమ్మమ్మా ఎంత మాట, మీ బోర్డు పెద్దలు ఏమి చెప్పినా నేను ఒప్పుకుంటాను. సరే ఈ రెండింటి ధర చెప్పండి. ఎంత చెప్పారా? ఒక్కొక్కటి 5000 చెప్పానండి. 10000. సరే 8000 ఇవ్వండి. 8 క్యాషా చెక్? మీ ఇష్టం. చెక్ తీసుకో. నమస్తే. చాలా సంతోషం. అరే ఒకే రకం నెక్లెస్లు రెండు తీసుకెళ్తున్నాడు ఏమిటి? ఓ అదే అండి, వారికి ఒక కూతురు ఉందండి, మొదటి సావిడికి. భారీగా భారీ లేదండి, వారికి ఈ ఊళ్ళోనే మరో బ్రాంచ్ ఆఫీస్ ఉందండి. రెండో నెక్లెస్ అక్కడికి డబుల్ రోజు. అవి తెలుసా? అమ్మాయి గారు పాలు తెచ్చాను. అక్కడ పెట్టు చూడు మాలోకం, నాకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నేను చదువుకోవాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, తెలుసుందా? అలాగేనమ్మా. ఇది న్యూసెన్సా? కాకపోతే పక్కనున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మీకే హక్కు ఉంది, పైగా నాకు పరీక్షలు. మీకే కాదండి పరీక్షలు, నాకు ఉన్నాయి. మర్యాదగా మాన్తావా మానవా? ఎందుకు మానాలి? ఇది నా ఇల్లు, ఇది నా గది, ఇది నా చెయ్యి, ఇది నా మృదంగం. మానవ అంటారు మీరెవరు? అయితే తలుపులు వేసుకుని గదిలో కూర్చొని మరే వాయించుకోండి. నేను ఇక్కడే కూర్చొని వాయించుకుంటాను, ఇష్టం లేకపోతే లోపలికి వెళ్ళి తలుపేసుకోండి. డిస్టర్బ్ చేయడానికి వాడికి ఎన్ని గుండెలు, వాడు ఎవడో చూపించి వాడు డొక్క చీరేస్తాను. నువ్వా? నమస్తే సార్. అంటే నువ్వు కాంతయ్య గారి? మా నాన్నగారే కాంతయ్య గారు. సంతోషం. అనుకోకుండా మనం మనం దగ్గరైపోయాం. చాలా సంతోషం. కుర్రాడు చాలా బుద్ధిమంతురమ్మా. నాన్సెన్స్! ఇక మీద ఆ మధ్య న్యూసెన్స్ ఉండకూడదని చెప్పండి. శివ శివా, నేను మృదంగం పోటీలకి ఢిల్లీ వెళ్తున్నానండి. మీ పక్కింటి కుర్రాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకోండి, మీకెంత గౌరవం? అవును సార్, కాలేజీ హాస్టల్ వెనకాల రోడ్లో. అలాగే, కరెక్ట్. ముమ్మాటికి కరెక్ట్ గా మాట్లాడేవయ్యా. నీకు ప్రైజ్ వస్తే మాకెంత గౌరవం, ఎంత ఆనందం. అయినా రాత్రి మూలు శ్రద్ధగా సాధన చెయ్యి. నే చెబుతాగా పద లోపలికి. ఏమిటి అంత కూడా వచ్చేసాడా? మతి పోయేలా ఒకటే మధ్యలు తరువు, దానికి తోడు డాడీ కూడా వాడికే సపోర్ట్. అయితే గార్డెన్ ఇచ్చిన డోసు సరిపోలేదన్నమాట, ఈసారి డబల్ డోస్ ఇద్దాం. ఇవ్వడం కాదు, మళ్ళీ జన్మలో మర్చిపోని గుణపాఠం చెప్పాలి. ఇలా నీ శాండు అన్నయ్యతో చెప్తే నిమిషంలో ఎముకలు ఏరేస్తాడు. కరెక్ట్ ఐడియా. రాధా, అతనికి సీసీగా ఓ లెటర్ రాయి, రేపు ఒకసారి ఒంటరిగా అర్జెంటుగా వచ్చి కలుసుకోమను. తర్వాత చూద్దాం. 5:10. ఓకే. మనం ఒంటరిగా రమ్మనుకున్న దీంతో ఎందుకు రమ్మన్నాం? మన మధ్య ఈ బరులు ఏమిటి? అయినా సార్, నువ్వు చెప్పినట్టే వచ్చేసా. అబ్బా, ఎంత ప్రేమగా రాసింది ఈ లెటరు. ఇంకా ఎంతసేపు నాకు ఈ పరీక్ష? త్వరగా రా రాధా, 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 రాధా. ఎరా కుర్రా,
రాధ కావాలా? అవునరా, నువ్వెవరివి? ఏ పాలట ఏముందిరా? నీ అంతు తెలుస్తానరా? ఆ అమ్మాయిని అల్లరి చేస్తావా? ఆట పట్టిస్తావా? నాకేం తెలీదు, నేను తప్పలేదు, నేను తప్పలేదు. ఓ మై గాడ్, నిజంగా చచ్చిపోయాడే? చచ్చిపోయాడా? కీలా, నీ అన్నయ్య మనిషి రాక్షసుడా? ఏదో కొట్టి బెదిరించమంటే ఇలా చంపేస్తాడా? ఏమో ఇలా జరుగుతుందని మాకేం తెలుసు? అవునవును, ఈ కూని కూడా నాకేం తెలియదు. అవును, పదండి. ఎంత దారుణం జరిగిపోయింది కృష్ణ, నిన్ను చంపాలని నేను అనుకోలేదు. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. పదహారేళ్ల ఒంటరి తొంటరి బుల్లెమ్మ, ఎత్తులు వేసి చిత్తైపోయి దిక్కులు చూసే చిట్టెమ్మ. గీత దాటేవా నీ రాత మారేను, నా మాట వింటావా నీ బాట తెలిసేను. ఈ గీచులాట ఎందుకంట చేరవెద్దంట. అరపిట పిటలాడే పదహారేళ్ల ఒంటరి తొంటరి బుల్లెమ్మ, ఎత్తులు వేసి చిత్తైపోయి దిక్కులు చూసే చిట్టెమ్మ. వగలాడి పల్టీ కొట్టింది, పల్టీ కొట్టింది కన్నుల ముందే కథ పాపం ఉల్టాయింది, ఉల్టాయింది. ఆడింది ఆటనుకోవద్దు, తెలివంత నీదనుకోవద్దు. ఆడింది ఆటనుకోవద్దు, తెలివంత నీదనుకోవద్దు. ఆటకైనా పాటకైనా, ఆటకైనా పాటకైనా ఉండాలమ్మా ఒక హద్దు, ఉండాలమ్మా ఒక హద్దు. అప్పిట పిట్టలాడే పదహారేళ్ళ ఒంటరి తుంటరి బుల్లెమ్మ, ఎత్తులు వేసి చిత్తైపోయి దిక్కులు చూసే చిట్టెమ్మ. గీత దాటేవా నీ రాత మారేను, నా మాట వింటావా నీ బాట తెలిసేను. ఈ గీచులాట ఎందుకంట చేరవేద్దంట. పిట పిటలాడే పదహారేళ్ళ ఒంటరి తుంటరి బుల్లెమ్మ, ఎత్తులు వేసి చిత్తైపోయి దిక్కులు చూసే చిట్టెమ్మ. ముగ్గులు వేసేదా, ముగ్గులు వేసేదా, ముగ్గులు వేసిన ముంగిటిలో చిందులు తొక్కేదా, చిందులు తొక్కేదా. నీ బయట కొంగు లాగేదా, ఆ కొంగులో నేను దాగేదా. నీ బయట కొంగు లాగేదా, ఆ కొంగులో నేను దాగేదా. చిగురాకు వంటి నీ పెదవి పైన, చిగు
రాఘువంటీ నీ పెదవి పైన నా చిరునామా రాసేదా, నా చిరునామా రాసేదా. అప్పిట పిటలాడే పదహారేళ్ల ఒంటరి తుంటరి బుల్లెమ్మ, ఎత్తులు వేసి చిత్తైపోయి దిక్కులు చూసే చిట్టెమ్మ. గీత దాటేవా నీ రాత మారేను, నా మాట వింటావా నీ బాట తెలిసేను. ఈ కేచులాట ఎందుకంట చేరవేద్దంట, పిట పిటలాడే పదహారేళ్ల ఒంటరి తుంటరి బుల్లెమ్మ, ఎత్తులు వేసి చిత్తైపోయి దిక్కులు చూసే చిట్టెమ్మ. సుందరి, సుందర ఎక్కడ? ఇంకెక్కడ సుందర బాబు, నా బిడ్డ అన్యాయం అయిపోయింది. మా ఇంట వంట హార్ట్లు అటాక్లు లేవు బాబు. నిన్న రాత్రి నుంచి స్నానం లేదు, కాఫీ లేదు, భోజనం లేదు, అలాగే పడుకుంది. అంతే కదా, కొత్త జబ్బు ఏం కాదు, పాత జబ్బే చూసొస్తాం. సుందరి, సుందరి, సుందరి చూడు, ఏమిటో అయ్యి పడక, కొత్త బాధ ఏమొచ్చింది? నాతో మాట్లాడకండి, చెప్పండి. ఫోర్స్ ఎక్కువగానే ఉంది, అయినా అంత కోపం పనికిరాదో. నీ నెక్లెస్ కోరికి తీర్చేశాను కదా. అక్కర్లేదు, ఆ నెక్లెస్ మీరే తీసుకోండి. మరీ నాటకంలో సత్యభామలాగా అంత పట్టు పడితే ఎలా? మరి ఏం చేయమంటారు? అన్నయ్య ఏమో చెట్టియార్ని తీసుకొచ్చాడు సినిమా తీయడానికి, 10 లక్షలు ఇస్తానన్నాడు. మీరేమో నన్ను అర్థం చేసుకోలేదు, 5 లక్షలు కూడా ఇవ్వడం లేదు. సుందరి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెట్టియారు గారి కొంపలు అడుగు పెట్టకూడదు, నా ప్రెస్టేజ్ ఏమైపోతుంది? నీ సంగతి నేను ఆలోచిస్తాను, తొందరపడకు తొందరపడకు. ఏమీ లేదు ప్లేడర్ గారు, మెట్టపాలెం పొలం అంత లాభసాటిగా లేదు, అంచేత అక్కడ 10 ఎకరాలు అమ్మి పారేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి మీ సలహా? కనకయ్య గారు, ఈ జమీందారీ ఆస్తిని అనుభవించే అధికారమే గాని అమ్ముకునే హక్కు మీకు లేదు. నా తర్వాత నా పిల్లలకు అన్ని హక్కులు సంక్రమిస్తాయి, పోనీ వాళ్ళు సంతకం పెడతారు. వీలేదండి, ఈ జమీందారి ఆస్తికి వారసులు ఆయన కూతురు సీత, ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ. వాళ్ళు ఎక్కడున్నారు, అసలు బ్రతుకున్నారో లేదో ఎవరికి తెలుసు? బ్రతుకుంటే ఇన్నాళ్లు ఇక్కడికి రాకుండా ఉంటారా? చూడండి లాయర్ గారు, నేను పరాయవాడినేం కాదు, సాక్షాత్తు జమీందారు గారు తమ్ముడు కొడుకుని. అంచేత మనలో మనం సర్దుకుపోవాలి. చూడండి, ఇది మీ దగ్గర ఉంచి ఆ పొలం అమ్మకం వ్యవహారం చూడండి. క్షమించండి, జమీందారు గారు ఉప్పు తిని చదువుకున్నవాడిని, ఆయన ఆస్తిని అసలు వారసులకు అప్పచెప్పడమే నా లక్ష్యం. ఓహో, చాలా సంతోషం, ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు మీలాంటి ఉప్పు పులుసు మహానుభావులు. మీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా? కారు సిద్ధంగా ఉంది, వస్తాను. ఏమిటి ఈ జమీందారీ వ్యవహారం వెనకాల ఇంత గొడవ ఉందన్నమాట? గొడవ గొడవన్నారా, లక్షలాది రూపాయల ఆస్తి ఈ చేతుల్లో ఉంది, కానీ నయా పైసు ఖర్చు పెట్టుకునే హక్కు లేదు. చచ్చిందో బతికిందో కూడా తెలియదు, కానీ ఇదిగో ఆవిడ ఫోటో మాత్రం జేబులో పెట్టు తిరుగుతున్నా. ఒకసారి మా నాన్న మా ఆస్తి అంతా ప్యాకాట్లో తగిలేసేశాక ఈ జమీందారు పెదనాన్నగారిని అప్పడుగుదామని వెళ్ళాను. అక్కడ ఓ పెద్ద కథ, ఆ జమీందారు గారికి ఒక కూతురుంది, ఆ సీత అంటే ఆయనకు ప్రాణం. ఆ సీత ఒకనాడు వాంతి చేసుకోవడం నేను కళ్ళారా చూశాను. ఈ సంగతి జమీందారు గారికి కూడా తెలిసింది, ఆయన నెత్తినూరు బాదుకుని ఎవరు ఏమిటి కారణం అని నిలదీసి అడిగాడు. ససే మీద చెప్పలేదు, షీ నా కడుపును చెడబుట్టావని చెప్పి బయటికి గెంటేశాడు. అంతే, ఆ తర్వాత ఆవిడ ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు, కానీ ఈ ముసలాయన మాత్రం బెంగెట్టుకుని మంచాన పడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత ఈ సీత దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. పూజ్యులైన నాన్నగారికి, మీ ఆజ్ఞ కాదని మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నందుకు నన్ను మన్నించండి. ఇప్పుడే మాటలు వస్తున్న మీ మనుమరాలు తాత తాత అని అస్తమానం అంటోంది. ఆ పసిపాప మాటలు వింటుంటే ఆనందం దాచుకోలేక ఈ సంగతి మీకు రాస్తున్నాను. మీరు మీ పరువు ప్రతిష్టలో ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను, మీ అమ్మాయి సీత. ఇప్పుడేదో ఆవేశంలో అన్నారు, తిరిగి వస్తే కాదంటనా? తాత అని నోరారా పిలిచే మనవరాలు కళ్ళారా చూసుకోలేని దౌర్భాగ్యుణ్ణి చేశాను. మీరు ఊరుకొని పెరణాను, తాను ఉత్తరం మీద అడ్రస్ రాయకపోయినా ఆ కవర్ మీద అనకాపల్లి ముద్రుందిగా, ఎన్ని వేలు ఖర్చైనా ఎంత శ్రమ అయినా ఎలాగోలా వెతికి పట్టుకుంటాం, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోండి. అది నా కూతురురా, అంత సులభంగా దొరుకుతుందా? రాజారావు, ఈ ఆస్తి అంతా సీతది, తరువాత నా మనవరాలు, వాళ్ళు దొరికే వరకు మా కనకయ్య ఈ ఆస్తిని అనుభవిస్తూ ట్రస్టీగా ఉంటాడు. ఒకవేళ వాళ్ళ దాడ తెలియకపోయినా పోయారని తెలిసినా కనకయ్య అనంతరం ఈ ఆస్తి అంతా కనకయ్య పిల్లలకే చెందాలి, వెంటనే బిల్లు రాయండి.
అది సంగతి. అయితే అనకాపల్లంతా వెతికించలేకపోయారా? సందు సందు గాలించాం. ఆ తల్లి బిడ్డ దొరికితే. ఇవన్నీ క్లాస్ పద్ధతులు బాబు గారు, నాకు వదలండి, క్షణాలు మీద పట్టేస్తారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారని రూల్ ఏమిటి? ఇప్పుడు సంగతి ఎందుకు బాబు గారు? ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళు కదా, అటు నుంచే నరుక్కొస్తాను. కానీ వన్ కండిషన్, నేను నెగ్గితే మీరు 5 లక్షలు ఇవ్వాలి. ఓకే, వాళ్ళు గనక దొరికితే నువ్వు సినిమా ప్రొడ్యూసర్. ఓకే బాబు గారు. అమ్మా లక్ష్మి, నీ భవిష్యత్తు తీర్చిదిద్దాలని నేనెన్నెన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ నన్ను దురదృష్టవంతురాలుగానే తీసుకుపోతున్నాడమ్మా ఆ దేవుడు. అమ్మా, నా గురించి నువ్వెన్ని కష్టాలు పడ్డావో అవన్నీ నాకు తెలుసు. నీ జీవితాన్ని నా గురించి త్యాగం చేశావు. ఇలాంటి దేవత కడుపున పుట్టటం నిజంగా నా అదృష్టం అమ్మా. నా తల్లి మనసు నాకు తెలుసమ్మా. చూడు, నీ పుట్టుక గురించి నువ్వెప్పుడూ అపార్థం చేసుకోకు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ ఆయన ఇంటికి వెళ్ళగానే పెద్దలు ఆయన తల వంచి ఆయనకు మరో పెళ్లి చేశారు. కులాల పట్టింపుల్లో కరిగిపోయాయి మా జీవితాలు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. లేదమ్మా, ఈ ఆఖరి క్షణాల్లో నీకంతా వివరంగా చెప్పాలి. నా తర్వాత నీ బాధ్యత అంతా మీ నాన్నగారిదే. ఇదిగో ఈ ఉత్తరంలో అంతా వివరంగా మీ నాన్నగారికి రాశాను. ఇదిగో ఇది మీ నాన్నగారు నాకు రాసిన ఉత్తరం. నేను కూడా నీ దగ్గరే ఉంచు. ఎలాగైనా ఆయన నీడకు చేరుకో. అంతేకాని మీ తాతగారి ఛాయలకు కూడా వెళ్ళద్దు. అక్కడ అక్కడ కనుక ఎలి ఒక నీచుడున్నాడు అన్నట్టు మీ నాన్నగారు నీకు తెలియదు కదూ. మీ నాన్నగారు నాకిచ్చిన లాకెట్, దీనికి కూడా నీ దగ్గరే ఉంచు. నాకు మీ నాన్నగారు. రియల్లీ ఐ లవ్ యూ. మరీ అంత గట్టిగానా? ఇక్కడికి ఎలా వచ్చా? ఏముంది, సింపుల్. మీ ఇంటికి మా ఇంటికి మధ్య పెట్టకూడదు కదా చిన్న జంప్, అలా వచ్చా. చూడండి, వస్తే ఈ వేళ ఎప్పుడు వస్తారు? మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ అంతా హాయిగా నిద్రపోతున్నారు. మన ఇద్దరం తప్ప పైస్వీట్ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. నాకు మర్చిపోతుంది. నిజంగానా? నాకు మర్చిపోయిన వాళ్ళంటే భయం బాబు. నే మూలంగా నాకు మర్చిపోయింది. వేడివేడిగా ఒక్క ముగించవండి. అబ్బా ఆశ, నువ్వు ఇస్తావా? నాకు తీసుకోమంట. వెళ్ళిపోమంటుంటే ఇప్పుడు ఏమి డాడీ? నిద్రపోతున్నావా? లే డాడీ, పడుకున్నాను. మంచి నిద్రలో ఉన్నాను డాడీ. నీకు హ్యాపీ న్యూస్, మీ అన్నయ్య వస్తున్నాడు. ఎప్పుడు? రేపు మెయిల్కి. పడుకోమ్మా. నేను అడిగి నువ్వలేదుగా. కృష్ణ, రేపు మా అన్నయ్య వస్తున్నాడని టెలిగ్రామ్ వచ్చింది.
వాడిని చూస్తే నువ్వు కూడా లైక్ చేస్తావు. చేస్తా చేస్తా. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది మీ అన్నయ్య గురించి వెళ్ళారుగా. బాబా కొంచెం చోటెట్టు బాబా కొంచెం చోటెట్టవయ్యా చోటెట్టమంటే అలా చూస్తావేటయా జగ్గ సామాను పైన నువ్వు కూడా కూకోయా జరగవు బాబు జగ్గండి ఏమిటండి ఇది ఏటయ్యా సొంత పెట్లా కూకున్నావు సామానం పైన జరగవు కూకురా సారీ మేడం చేయవనుకోకండి పర్వాలేదు మేడం మీ పేరు తెలుసుకోవచ్చా లక్ష్మి నా పేరు రాజు మీరేం చేస్తున్నారు పుస్తకం చదువుతున్నాను అమ్మా భలే టైమింగ్ జోక్ పేల్చారే నా ఉద్దేశం అది కదండి ఏం ఉద్యోగం చేస్తున్నారు అని అదా నిరుద్యోగం ఎవడో ఎవడి జోక్ మీద జోక్ పేల్స్తే తట్టుకోలేనండి అవును ఎవరి నుంచి వస్తున్నారు అనకాపల్లి నుండి మరి ఒంటరిగానే వస్తున్నారే ఒంటరి దాన్ని కాబట్టి సారీ మరి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు తెలిసిన వాళ్ళింటికి అలాగా ఎవరు విశాఖపట్నం విశాఖపట్నం అంటే మీరు నాకు తోడి ఉంటారనమాట మాది కూడా విశాఖపట్నం వెళ్ళండి రాధా అన్నయ్య డాడీ అన్నయ్య వచ్చాడు టెలిగ్రామ్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను నేను రాజు ఇంటి మీద చేత కలిగి వచ్చావా సంతోషం రా ఏం చేయను నాన్న రాక తప్పలేదు అసలు నీకు ఆ ఉద్యోగం చేయాల్సిన కర్మేమిట్రా మనకేం లోటని నాన్న ఆ మాటే అనొద్దు ఇది మన ఇల్లు కాదు మన ఆస్తే కాదు సరే అప్పుడే మొదలైంది ఇది మీ ఇద్దరికి ఎప్పుడు ఉండేదే కదా అన్నయ్య నువ్వు ఎప్పుడు భోంచేసావా ఏమో ముందు వచ్చి స్నానం చేయి రా వీడేం కొడుకు లోకంలో ఉన్న తండ్రులంతా కొడుకుల్ని డబ్బు తగలేయకండ్రా అంటారు నేను డబ్బు తగలేయరా పుత్ర అంటే నన్నే తగలేస్తున్నాడు ఇదో రకం అమ్మా లక్ష్మి మీ అమ్మ అనుభవించిన కష్టాలకి ఆ దిక్కుమాలిన చావుకి నేనే కారణం అమ్మా మీ బ్రతుకుల్లో నిప్పులు పోశాను నన్ను క్షమించమ్మా అంత మాట అనకండి అన్న మీరే పరిస్థితుల్లో మరో పెళ్లి చేసుకున్నారో అమ్మ అంతా చెప్పింది దేవుడు రాసిన తలరాతకి ఎవరేం చేయగలరు అంతేలే అమ్మా ఏమైనా ఇంటికి చేరావు అదే నాకు 10,000 ఇక నీకు ఏ దిగులు లేదు కంటికి రెప్పలే కాపాడతాను పదమ్మ ఇంటికి వెళ్దాం ఇల్లు అంటే గుర్తుకొచ్చింది నువ్వు ఒక చిన్న సహాయం చేయాలమ్మా నాకు ఏమిటి నాన్న ఏమీ లేదమ్మా ఇంటి దగ్గర ఓ చిన్న సైజు పెద్ద పూలు ఉంది అంటే అదే మీ పిన్ని చూడమ్మా నువ్వేమీ అనుకోకపోతే నేను తీసుకెళ్లి మా స్నేహితుడు కూతురని చెప్తాను నాన్న నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు పోనీ మరెక్కడైనా మరెక్కడైనా ఏమిటమ్మా కన్న తండ్రిని నేనుండగా పద అంటే ఈ అమ్మాయిని మన బిడ్డలా చూసుకుందాం ఏదో దారి చూపించి మనం రుణం తీర్చుకుందాం అంటారు అంతేనా అంతే అంతే అయితే వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ నాన్న కూడా పోయాడా పోయాడు పోయాడు లేదండి మా నాన్నగారు బ్రతికే ఉన్నారు బ్రతికే ఉన్నాడా మరి పోయాడన్నారే పోయాడంటే సన్యాసుల్లో కలిశాడు సన్యాసుల్లో కలిసేగా పోతే ఉంటే మంచి స్నేహితులే మిమ్మల్ని కూడా సన్యాసుల్లో కలవమంటాడేమో వాడు అటువంటి వాడు కాదు నాకు బాగా తెలుసు అమ్మా అమ్మా ఈ అమ్మాయి ఎవరమ్మా మీ నాన్నగారికి ఓ సన్యాసి స్నేహితుడు ఉన్నాడట ఆయన గారు కూతురు ఈ నుంచి ఇక్కడే ఉంటుంది ఓహో అలాగా అమ్మాయి వీడు మా అబ్బాయి కృష్ణ రే కృష్ణ ఈ అమ్మాయి నీకు అక్కలాంటిది నమస్కారం అక్కయ్య తమ్ముడికి నమస్కారం పెట్టకూడదు ఆశీర్వదించాలి కరెక్ట్ 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 ఏమిట్రా రాజు రాస్తున్నావు కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ అంటే పాత ఉద్యోగం ఊడింది మా ప్రొపరేటర్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే మొత్తం వివరాలన్నీ పట్టుకుని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను ఆయన జైలుకి వెళ్ళాడు నేను ఇంటికి వచ్చాను నీ గురించి ఎప్పుడు నా గోల్ అదేగా ఇప్పుడు ద్వాపర యుగంలో ధర్మం 4 పాదాల నడిచిందట ఇప్పుడు ఒంటి కాలు మీదే నడుస్తోంది
కానీ ఆ మిగతా మూడు కాళ్ళు నమ్ముకున్న వాళ్లే ముచ్చటగా బతుకుతున్నారు. బ్రతుకుతారు ఎవరు వాళ్ళు? దొంగ రాజకీయ నాయకులు, లంచాలు పుచ్చుకునే ఆఫీసర్లు, మీలా పనులు సొమ్ము అనుభవించేవాళ్ళు అంతేగా. రాజు, ఈ జమీందారీ ఆస్తి మీద నాకు అవగింజంతైనా ఆశ లేదయ్యా. ఏదో రక్త సంబంధం మీద గౌరవం ఉన్నవాణి గనక గౌరవనీ లేని జమీందారు పెదనాన్నగారి మీద ఉన్న భక్తితో భరణం తీసుకుని యాస్తిని సంరక్షిస్తున్నాను. ఆ భరణమే మనకు ఆధారం కాని యాస్తి కాదు. జమీందారు గారి కూతురు గాని మనవరాలు గాని ఎప్పుడు ఇక్కడికి వస్తే అప్పుడు ఈ ఆస్తి అంతా వారికి అప్పజెప్పి మన దారిని మనం వెళ్లిపోతాం. అర్థమైందా? ధర్మం నాలుగు కాలం మీద నడుస్తోంది అంటే మా మామయ్య చెప్పొచ్చుకూడదు. ధర్మం ఒక్కాళ్ళ మీద నడుస్తోంది, అధర్మం మూడు కాళ్ళ మీద నడుస్తోంది. మూడు కాళ్ళని నమ్ముకున్నాడు, నమ్ముకుని తనందరితోనే లక్షాల దగ్గరైపోయి కూర్చున్నాడు. అది సరేలే బాయ్, మరి నువ్వెక్కడే ఎందుకు మునిగిపోయావు? నువ్వు ఆ మూడు కాళ్ళ మీదే నడవచ్చుగా. నడవచ్చు, దగ్గర టైం ఉంది. టీ తగదు కదా, లే దాశరథే వెళ్ళావు రెండు పెసరే. దాంట్లో ఒక పెద్ద కిటుకుంది. ఏయ్ ఏంట్రా వింటున్నారు? మీరు కూడా బయట వచ్చేదానా? బొమ్మలు ఉన్నాయి. పెద్ద కిటుకుంది మా కనకన్నలేడు. ఈ తీస్టాలు పెట్టాడే బాగా ఎదిగిపోయాడు. ఆ తర్వాత నా మీద ప్రేమ కొద్ది ఇది నాకు ఇచ్చేసాడు. ఎందుకు? ఎందుకండి? నేను కూడా బాగా పైకి ఎదిగిపోవాలి. ఒకే ఒక కూతురున్న జమీందారు ఎవరన్నా చచ్చిపోయాడో అనే లిస్ట్ తయారు చేస్తున్నాను. అయితే నువ్వు లక్షాధికారం అవుతావు అన్నమాట. డబ్బులు రేపిస్తాను. ఏంటమ్మా డబ్బులు రేపిస్తావా? చెవులు పీకి ఆ పోయిన పారస్తాను. ఇస్తాను డబ్బులు. నువ్వు చచ్చే లక్షాధికారం కాలేవు. అయితే అవుతాను లేకపోతే లేదు. ఇందులో ఏముంది? అరే ఏమిట్రా ఇది? ఏమిటి రుచి కళా వైష్ణం ఆయా? ఏమిటి నాన్న? ఏమిటి అంత రుచిగా ఉంది? ఏమిటి మన వంటవాడికి ఏమొచ్చింది? సంతోషించాలి సత్రకాయ జోక్కి. వంటవాడు ఉద్యోగం మానేసి కాశీయాత్రకు వెళ్ళాడు. మరి ఈ అమ్మాయి చేత వంట చేయించాలి. ఏమిటి? లక్ష్మి చేత వండించావా? ఈ అమ్మాయి మన ఇంటికి వంట మనిషిగా వచ్చిందనుకున్నావా? లేకపోతే నా నెత్తి మీద దేవతలా వచ్చిందనుకున్నారా? ఏమిటి మీరు చెప్పేది? సిన్నిగారు నన్ను వండమనిలేదు, కావాలని నేనే చేశాను. అయినా ఆడవాళ్ళ గొడవలు వంటించి గొడవలు మీకెందుకండి? మాట్లాడకుండా భోంచేయండి. తెలిసారులే, అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎవరు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అన్నా ఏమన్నా భోజనం చేయకుండా వెళితే వెళ్ళీరా? లంకను పరమ ఔషధం అన్నారు. ప్రొద్దుటికి బంతిపూలా ఉంటారు. లక్ష్మి, నువ్వు అంట్లు తోస్తున్నావు. ఏం తప్పే ఉంది? నువ్వు లేక నుంచి ఎందుకు లెమ్మంటుంటా? అరే అమ్మా, అమ్మా నాన్న. ఏమిట్రా ఏమైంది? ఇంకా ఏం కావాలి? లక్ష్మి చేత ఇంట్లో అంటుతో ఇస్తా. ఏమిటి అంట్లా? ఏమే గజం? ఏమిటి అంట్లు? ఏమిటి అంతా నాకు అర్థం కావట్లేదు. బాగుంది బాగుంది, ప్రతానికి నా మీద ఎగిరి పడతారా ఏమిటి? పని మనిషి రాములమ్మ రామేశ్వర యాత్రకి వెళ్ళింది. ఈ అమ్మాయి తోతానంటే సరేనా? అవునవును, లక్ష్మి ఇంటికి రాగానే వంట మనిషి కాచి వెళ్ళాడు, పని మనిషి రామేశ్వరం వెళ్ళింది. వింటున్నావు నాన్న? ఇదో గజం, మళ్ళీ పని జరిగిందంటే నీ మర్యాద దక్కదు. అసలు అమ్మాయి ఎవరు? ఎవరు ఎవరైనా అనుకుంటున్నావు? ఎవండా, నేనే వంట మనిషిని అనుకున్నారా? గొర్రె తోక ముత్యాలరావు కూతుంది, మాటంటే ప్యాట్ లేచిపోతుంది, జాగ్రత్త. అమ్మా నేనెవరో తెలుసా? ఆ గొర్రె తోక ముత్యాలరావు గారిని మనవండి, సాక్షాత్ ఈ గజలక్ష్మి కొడుకుని. నేను మాటంటే ప్యాటే కాదు, జిల్లానే లేచిపోతాయి. ఛీ, నేనే లేచిపోతానరా? ఇది కొంప కాదురా నరకం. అమ్మా ఒకటి మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ ఇలాంటి పాపం చేశామంటే ఒక క్షణం కూడా ఇంట్లో ఉండం, జాగ్రత్త. ఒరే కృష్ణ, ఏమాత్రం దానికి అంతంత మాటలెందుకురా? చూడమ్మా, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో పూచు పుల్లైనా ముట్టడానికి వీల్లేదు, తెలిసిందా? కృష్ణ, నేను మీ ఇంటికి వచ్చి నీ అందరి మధ్య కలతలు రేపుతున్నాను కదా. అదే లేదు, ఇలాంటి గాలి గుమారాలని మా ఇంట్లో మామూలే వస్తుంటాయి పోతుంటాయి. ముందు ముందు నువ్వే చూస్తావుగా.
నువ్వేం బాధపడకు. మిస్టర్ కృష్ణ. ఏ శివరానా, ఇదే వేళాకోళం కాదు, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నన్నే బుకాయిద్దాం చూస్తున్నావా? నువ్వు దగ్గర చేయబట్టుకుని తీసుకెళ్లావే ఆ అమ్మాయి. లక్ష్మీ సంగీత, ఆ అమ్మాయి నా సిస్టర్ లాంటిది. అంటే అదంతా పెద్ద కథ. అమ్మ పిలుస్తుంది, రాత్రి కూడా చెప్తాగా. ఏ కృష్ణ, రాత్రి అందరూ నిద్రపోగానే రెండు పిల్లి కూతురు కోస్తాను, నువ్వు రావాలి. రాకపోయో నేను పురైపోతాను. వస్తాగా? రావాలి. ఏదో విధంగా నేను నా కళ్ళెదురు పెట్టుకుని బ్రతుకుదాం అనుకున్నాను, కానీ నువ్వు ఇంట్లో అడ్డమైన సాగిరి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేదమ్మా నా మనస్సు. చూడమ్మా, నువ్వు ఏ హాస్టల్లోనన్నా చేరి బాగా చదువుకో, నీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. మధ్య మధ్య నేను వచ్చి చూస్తుంటాను. నువ్వు ఈ నరకోపం నుంచి బయటపడిపోవడమే నాకు కావాల్సింది. నాన్నా, మీరు కూడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అమ్మా లక్ష్మి. నాన్నా, పుట్టినప్పటి నుండి కన్న తల్లిని తప్ప మరెవరిని ఎరగను. కన్న తండ్రి, తోబుట్టిన వాళ్ళు, వాళ్ళ అనురాగాలు ఆప్యాయతలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇన్నాళ్ళకి నాకు అదృష్టం కలిసి వచ్చింది. మా నాన్న నా పిన్ని నా తమ్ముడని చెప్పుకోలేకపోయినా మిమ్మల్ని అందరినీ చూసుకుని నా జన్మ సార్థకమైందని మురిసిపోతున్నాను. ఇప్పుడు నాకు ఒక్క అదృష్టం కూడా లేకుండా చేస్తారా నాన్న? ఏమీ లేని అనాథగా ఈ ప్రపంచంలో నన్ను ఒంటరిగా బ్రతకమంటారా నాన్న? లక్ష్మి, నా ఉద్దేశం అది కాదమ్మా. నీ అమ్మను గుళ్ళో పెళ్లి చేసుకున్నా పది మందికి చెప్పుకోలేని పిరికివాణ్ణి. నేను ఇలా బాధ పెడుతున్నాను ఎందుకమ్మా నా బ్రతికేక? నాన్న, నేను ఇప్పుడు ఇక్కడేం కష్టపడలేదు నాన్న. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. పిన్ని గురించి మీరేం పట్టించుకోవద్దు. పిన్నికి నచ్చేలా నేను నడుచుకుంటానుగా. నా మాట వినండి నాన్న. సరే, నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి. అంత మంచి అమ్మాయి చేత అంట్లు తోమిస్తారా? పైగా ఆ కుర్రాడు చేయిపట్టుకుని బలవంతంగా తీసుకెళ్తారా? అసలు ఆ అమ్మాయి ఎక్కడికి ఎందుకు చేరింది? సంగతి ఏమిటో తేల్చుకోవాలి. ఏమిటిది? లక్ష్మి నా సొంత అక్కయ్యా, ఎంతో ఉత్తమురాలు. పాపం ఎన్ని అవస్థలు పడి వచ్చిందో ఇక్కడికి. అసలు కథ ఏమిటో నాన్న చచ్చినా చెప్పడు. ఎలాగైనా ప్లాన్ వేసి మెల్లగా ఆరా తీయాలి. ఎట్లా? లక్ష్మి, లక్ష్మి. మీరా? ఏమిటండి ఇలా వచ్చారు? ఎవరన్నా చూస్తే ఇంకేమైనా ఉందా? ఏమీ కాదులే, నీకు జరుగుతున్న అన్యాయం చూసి ఉండలేక వచ్చేశాను. అసలు ఇంటికి ఎందుకు వచ్చావు? పైగా వాడేవాడు చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నాడు. అతను ఎవరో కాదు, నన్ను ప్రాణాలా చూసుకునే నా తమ్ముడు. తమ్ముడా? అదే, తమ్ముడు లాంటి వాడు. అయినా ఆ గొడవలన్నీ మీకెందుకు? పోన్లే, నాకు కావాల్సింది నీ గొడవ. లక్ష్మి చూడు, నీకు ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నాతో చెప్పు. నీకు నేను ఏమిటి? లక్ష్మి మీ సొంత సిస్టరా? అవునా? అలాంటప్పుడు ఎవరో స్నేహితుడు కూతురని చెప్పడం ఎందుకు? నిజమే చెప్పచ్చుగా. చెప్పచ్చు, కానీ నిజం చెప్తే మా అమ్మ ఏదన్నా అఘాయిత్యం తలపెడుతుందేమో అని మా నాన్న భయం. పైగా ఆయన చాలా పిరికివాడు. అసలు అంత పిరికివాడు ప్రేమలు ఎందుకు దిగాలి? రేపు మీరు కూడా అంతేగా. నేనా? చచ్చా, ఈ లోకాన్ని ఎదిరించైనా సరే గుర్రం ఎక్కొచ్చి పబ్లిక్ గా నేను ఎత్తుకుపోయి గుడి టాపిక్ పెళ్లి చేసుకుంటాను. ఓకే? ఓకే. ఏమిటది, ఏమిటది, ఏమిటే నీ దిక్కుమాల కళ్ళు? నువ్వును కళ నీకు పిచ్చిపెట్టినట్టుంది. నీకు మెంటల్ పెట్టి మమ్ముతాను, తప్పదు. ఏమిటో నాకు భయంగా ఉంది, నాకు భయం వేస్తుంది. పడుకో, పడుకో, పడుకో. చూడాలా? చూడు, ఏ చూడు, నా వంక చూడు. ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు? మూడు. Thank you.
ఇంత చిన్న ఉంగరం 500 సరుకును బట్టి ఉంటుంది దారా ఇదిగా ఎంత ఇస్తావు చాలండి పిండి మన సందులో మీకు ఎప్పుడూ మా పిండి కనిపిస్తుంది మేమెందుకు కనిపిస్తాం అమ్మా కనిపెట్టేశావు అన్నమాట అవి ఏలేడు సరిపోతే ఉంచేసుకో ఉంగరం చాలా బాగుంది మరి ఎంతో చెప్పండి ఇంకా ధర ఏంటి వేలు వేలు కచ్చిన తర్వాత అమ్మా అమ్మా ఇప్పుడు చెప్పండి ఎవత్తా పీచు మిఠాయి ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది దిక్కుమాల నాటకం ఏమిటిది నీకేదో దిక్కుమాల కలిస్తే నేనా బాధ్యుణ్ణి నేనేమిటి నా స్టేటస్ ఏమిటి ఏమిటి వాగేది అబ్బా తెలుస్తూనే ఉంది మీ పిండి మన స్టేటస్ ఎప్పుడైనా నా చేతికి దొరకపోతారా అప్పుడు చెప్తాను మీ పని నీకేమైనా పిచ్చికి నెక్కిందా ఈ ఫోటోలో ఉన్నావిడ ఈ వీధిలోనే ఉంటుందట మీకేమైనా తెలుసా ఆ ఎదురుట్లో ఉండేవాళ్ళు కానీ ఆవిడ ఇప్పుడు లేదు చచ్చిపోయింది మరి ఆవిడ కూతురు ఆవిడ చచ్చిపోయాక ఆ అమ్మాయి ఊరు వెళ్ళిపోయింది బాబు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది డాడీ డాడీ చిరంజీవి మీ మేనల్లుడు శ్రీ మిఠాయి రావుకి పెళ్ళట సంతోషం ఎన్నాళ్ళకు ఒక ఇంటివాడు అవుతున్నాడని మాట వేదవా ఎంత పొగరు ఎంత ధైర్యం ఏమిటి వీడికి ఏం పోయే కాలం వచ్చింది ఏమిటి డాడీ ఏదైనా కాని పెళ్లి చేసుకుంటున్నారా కాని పెళ్ళు అర్ధరా పెళ్ళు ఏమిటి దరిద్ర కొట్టిన అతడు ఏందా సార్ డాడీ వాడి పెండాకుడు కనకయ్య టీ కొట్ మాజీ ప్రొపరైటర్ మా మామయ్య పి కనకయ్య అభివందనములతో ఇందులో తప్పే ఉంది ఒప్ప తప్పున్నారా వాడి పెళ్లి కూడా ఏదో వాడు రాసుకున్నారు ఒక కింద రాజాతకం రాయడం ఎందుకు టీ కొట్ ఊరికే ఇచ్చావని అభిమానంతో రాసుంటాడు ఆడవలేకపోయాడు అభిమానం ఉంటే మరో రకంగా చూపించుకోవాలి ఆహా మొదట్లో పడ్డ పాటలు డబ్బు సంపాదించే కొంతమంది చచ్చినా చెప్పుకోరని వాడికేం తెలుసు డాడీ అమెరికాలో కోటీశ్వరుడైన ఫోర్డ్ ఎన్ని కోట్లు సంపాదించినా తాను మొదట న్యూస్ పేపర్స్ పంచిపెట్టే కుర్రాన్నని ఘనంగా చెప్పుకునేవాడట మనవాళ్ళు అడ్డమైన పనులు చేసి డబ్బు సంపాదించాక చిన్నప్పటి నుంచి మేము ఎయిర్ కండిషన్ గదుల్లోనే ఉండేవాళ్ళం పట్టుపరుపుల మీదే తిరిగేవాళ్ళం అంటూ ఫాల్స్ కోతలు కోస్తారు సంతోషించాలే అన్నయ్య ఎందుకు డాడీని అస్తమానాలు దెప్పి పొడుస్తూ డాడీ సంగతి నీకు తెలియదు నువ్వు నమస్కారం పెళ్లి కూతురు ఇంకా రాలేదండి పెళ్లి కూతురు వస్తుంది బాబు తొందరపడకూడదు కుర్రాడు హుషారైన వాడే అక్కడ గౌరీపూజ జరగాలి ఇక్కడ ఈ తంతంతా నడవాలి మరి ఈ లోపుగా నాకు నిద్ర వచ్చేస్తాను మీరంతా ఉన్నాగా నిద్రపోతే మీరు పెళ్లి చేసుకున్నామని తప్పు బాబు అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వెక్కడ పెళ్లి కొడుకు అయ్యా ముక్కు పట్టుకోమంటే ఆయన ముక్కు కాదు నీ ముక్కు ఆ సంగతి నాకేం తెలుసు అందులో నాకు మొదటి పెళ్లి అట్టం తప్పేవాడు అనుకున్నారా నాలుగేళ్ళ ఎక్స్పీరియన్స్ పిచ్చాసుపత్రిలో పిచ్చాసుపత్రిలోనా లేకపోతే పశువులు అందుకారు అనుకున్నావా పిచ్చేసుకుంటే ఎంతసేపు చౌకు తొందరగా కానివి అయిపోయింది మానిచ్చా మానిచ్చి రెచ్చి పెట్టామ్మా ఏంటి బామ్మ నీ గోల కొంప మునిగిపోయిందే తల్లే ఏంటి ఆ కుర్రోడు పిచ్చోడంటే ఇది పిచ్చోడా నీకేమో చెప్పినారు ఆ కుర్రోడే సెట్టాడే అట్టగా అవునే మాణిక్యం ఈ పిచ్చిపడి జరగడానికి నీళ్ళేదు నా మాటిని నువ్వెక్కడికన్నా పారిపో పారిపోనా అవునే తరుక్కొచ్చి పట్టుకుంటాడే తల్లి పంతులు పెళ్లి కూతురు వినపడేలా మంత్రాలు చదువుతారా లేదా లేకపోతే నువ్వు జాగ్రత్త నీ కట్టేతనే అమ్మ అమ్మ నా మాణిక్యం ఎక్కడ ఇంక
తమ అనిఖ్యం కావాలా? జరిగిన భాగవతం చాలు కాని మీ ఊర్దేశే. మరి నా పెళ్లి? పెళ్లి లేదు, పెట్టకులేదు. సూత్తు సూత్తు నా మనవరాలే దొరికిందా నాయనా నీకు గొంతు పోయడానికి? అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? నా పొజిషన్ ఏమిటి? పిచ్చా సూత్రం 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అందుకే ఏమో చూసి చూసి పిచ్చోడు నీకు పిలిచేయమంటావా? పిచ్చి పిచ్చి పిచ్చాసుపత్రి క్యాంటీన్ లో 4 ఏళ్ళు పనిచేశాను. పెద్ద డాక్టర్ కూడా నా టీయే తాగేవాడు. మరి అలా చెప్పేందుకు? మరి అప్పుడు అడగలేదే. ఏడిచినట్ట ఉంది. మీరంతా చెప్తే నిజం అనుకొని ఆ పిల్లని పారిపోమన్నాను. పారిపోయి ఎక్కడ? ఏమన్నా నాకు మాత్రం ఏం తెలుసు? బామ్మ 3 6 అయినా సరే, 6 3 అయినా సరే, నీ మనవరాలకు నేనే మొగుణ్ణి. ఈ ప్రపంచంలో మాణిక్యం ఎక్కడున్నా సరే మాణిక్యాన్ని పట్టుకుని పెళ్లి కేసుకు తీర్తాను. మాణిక్యం నా మాణిక్య స్థితి ఇలా ఉండదు. మాణిక్యం నేను మాణిక్యాన్ని కాదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సరే పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో కొలకి ఇలా హైరోడ్ మీద పడ్డాయి. ఏం చెప్పమంటావా? ఏమైంది మీ ఆవిడది? ఆవిడ ఇంకా ఏం కావాలే? పెళ్లిపీట మీద ఇలా కూర్చున్నానా, తొట్టుకుమ్మలోంచి పారిపోయింది. మంగళసూత్రాలు మిగిలిపోయాయి. ఈ మంగళసూత్రం మాణిక్యం గట్ట. సర్లే తర్వాత చూద్దాం, ఉన్నిటికి పద. భలే వాడి బావా, అసలు పిచ్చాసుపత్రిలో ఉన్నట్టు ఎందుకు చెప్పావు? తప్పేముంది, పిచ్చాసుపత్రి క్యాంటీన్ లో ఉద్యోగం దొరకడం అంటే మాట్లాడుకుంటున్నావా? కనక గారు మేనండి అని చెప్పాను, అదిరిపోయారు. పట్టణానికి ఉద్యోగం ఓర్ని మొహం అన్న, అక్కడ కూడా నా పేరు చంకేశావా? అక్కడే ఉంది మజా. అప్పట్లో నీలో సింగిల్ టీ కలిపేవాడు ఓల్ జిల్లా మొత్తం మీద. ఎవడైనా ఉన్నాడా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు తగులెట్టావురా? నాకు సన్మానం చేయడానిక, నీ పెళ్ళను వెతుక్కోవడానిక. అది కదా నోర్మై, ఈసారి ఎప్పుడైనా ఎక్కడైనా కనకయ్య టీ అన్నావో, నిజంగా నేను నిన్ను పిచ్చాసుపత్రిలో దోయించి తొక్కించేస్తాను. జాగ్రత్త. ఈ మధ్య మీ నాన్న ఏమన్నా పిచ్చి కుక్క కరిచిందా? పిచ్చి కుక్క సంగతి తెలియదు గాని డబ్బు కుక్క కరిచి ఉంటుంది. అది ఎక్కడుంది బావా? ఈ గొడకేం గాని తిన్నగా పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇవ్వకపోయా? ఎవరి మీద? మీ నాన్న మీద, మీ మీద? ఓ నీకు చెప్పడం నా పరం కాదు. ఆ అమ్మాయి ఎందుకు పారిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వస్తాను. అందరూ వస్తాను వస్తాను లోపల పోతున్నారు. అది కాదు రాజు, ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే, నేను ఇప్పుడే వస్తా. నువ్వు కూడా ఇప్పుడే వస్తా? నేను మాత్రం వస్తాను మాత్రం పోను. మాణిక్యం దొరకాలి అంతవరకు ఇక్కడే ముఖం. ఎవరో కొత్త పెట్టలాగా ఉంది, కళ్ళు కాబరా పడుతున్నాయి. నువ్వు ఈ ఊరి కొత్త? అవునండి. ఏ ఊరు? అనకాపల్లి అండి. మీ అమ్మ పేరు? సీతండి. ఏదో ఒకసారి వెనక్కి తిరుగు. ఎందుకండి? చెప్తాగా తిరుగు. కరెక్ట్. ఏంటండి? నీకు ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉన్నారా? మా చిన్నమ్మ ముందండి. ఏ తీసుకెళ్తారా? నిజంగా? నిజంగా? సత్య ప్రమాణంగా? మీరు అమ్మాయిని జాగ్రత్తగా బామ్మ గారి బంగ్లాకి తీసుకెళ్ళి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే వీరు పాప వీళ్ళు కూడా వెళ్ళమ్మా. బాగారు, బాగారు, శుభవార్త, బ్రహ్మాండమైన శుభవార్త, అమ్మాయి దొరికింది. మహాలక్ష్మి? ఆ లక్ష్మి. ఎంత అదృష్టం, ఎక్కడుంది? మన గెస్ట్ హౌస్ లో ఉంది. రండి. ఏ పిల్ల ఎలారా? బాబు పెద్దోడు మీరేని చెప్పండి బాబు, మా చిన్నమ్మ గారికి తీసుకెళ్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినారు. ఏ భయం లేదు, నే పంపిస్తాను. నీ పేరు? అనకాపల్లి అండి. ఏ ఊరు? సీతండి. నీ అమ్మ పేరు? లేదండి. ఎక్కడుంది? చచ్చిపోలేదండి. ఆడవకు వెనక్కి తిరుగు, వెనక్కి. పొడుగు జగ తిరగొచ్చండి. బాబా ఎట్టు లోపలికి. బాబా ఏడు తింటారు. రంగా సపాస్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, కావలసిన పిల్లను పట్టుకొచ్చావు. ఏ ఒక్కటే మిగిలింది, దాన్ని ఈ రాత్రికే సఫా చేసి పారాయి. Thank you.
నిన్నెందుకు చెబుతావు? ఆయన ఏదో సరదాగా అన్నాడు. ఇదిగో నిన్ను రక్షించేవాడిని నేనున్నానుగా, నిన్ను పువ్వుల్లో పెడి చూసుకుంటాను. అక్కడ కాదు, ఇక్కడ. వచ్చాడు బాబా. మహారాజా కూర్చో కూర్చో. కొట్టే. నాకేం నవ్వులేదా? ఏం కాదు. ఎందుక? ఎందుక సరదాగా నవ్వుకోవడానికి, హుషారుగా ఉండడానికి? ఇదిగో నా మాట మీద నమ్మకం లేదా నీకు? తీసుకో మరి. ఏదిగా ఉన్నాడు బాబా. నువ్వు అలాగే ఉంటుంది. నువ్వు చూస్తావంటే నువ్వు తాగా. తీసుకుంటాను, మొత్తం కొట్టేస్తా. బాబా నువ్వు చెప్పినట్టుగా బాబా సరదాగా ఉంది, ఒసారుగానే ఉంది. ఓ పాట పాడేసుకోమంటారేంటి బాబా? పాట పాడుకో. అంతే చిక్కడు అసలే చిక్కడు.
అది పిల్ల పిశాచవా, దాని ముఖం మంట, ఈ ఎలుక్కుంటులు బాధనట్టు బాధేసింది. చిన్నోన్మై సిగ్గు లేకున్నాను, ఇంకా నయం తాగున్నావు గనక తట్టుకున్నావు. చేతిలోకి వచ్చిన లక్షలు చూస్తుండగానే ఎగిరిపోయాయి. ఇప్పుడెలా అది మళ్ళీ దొంగలా? అది ఈ ఊరు దాటిపోలేదు, నా మాట కాదని ఈ ఊళ్ళో తిరగలేదు. అది చూద్దాం ఎన్నాళ్ళు తిరుగుతుందా. ఈసారి దాన్ని సామాన్యంగా వదిలిపెట్టకూడదు, కాళ్ళు చేతులు కట్టి మరీ పడేయాలి. అలాగే బావగారు. అమ్మా అమ్మా, ఇదేనాండి మీ నెక్లెస్? ఇదేనమ్మా దొంగ సెట్లు. పార్పేయాడు, పోతేపోయాడు. నిక్షేపాలను నగ దొరికింది, సమయాన్ని కనక దొరకలా వచ్చా. ఇదు ఈ 10 రూపాయలు తీసుకోమ్మా. అదే వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. వద్దండి అమ్మగారు, నాకు డబ్బాసి లేదండి. నన్ను పిచ్చోడికిచ్చి కట్టబెట్టాలని చూసినారు, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినాను. ఇక్కడ రౌడీ సచ్చినోళ్ళు నన్ను చంపబోయారు. ఎట్టాగో తప్పించుకుని ఇక్కడికి వచ్చేసినాను. ఏమిటి ఇంత మంచి పిల్లలు పిచ్చోడికిచ్చి పెళ్లి చేయబోయారా? నీకేం భయం లేదు, నాతో రామ్మ, మా ఇంట్లో నాతో పాటు ఉండు గాని. ఏమిటి ఏమిటి ఏమిటి, ఈ ఇంట్లోనా? ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా? ఒక్కరోజు ఉండడానికి వీల్లేదు. ఏమిటండి మీ ఎగుర్లు? ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తా నేనేమైనా అన్నానా? ఈ అమ్మాయి నా స్నేహితుడు కూతురు. ఈ అమ్మాయి నా స్నేహితురాల కూతురు. ఇప్పుడేమంటారు? ఈ లిటిగేషన్ కబుర్లు నా దగ్గర చెప్పకండి. పాప ఆ అమ్మాయి ఎంత ప్రమాదం నుంచి తప్పించుకొచ్చిందో మీకేం తెలుసు. దిక్కు దివాడో లేని పిల్లని పిచ్చోడికిచ్చి పెళ్లి చేయబోయారట. పిచ్చోడికిచ్చా? అవునరా, ఎక్కడో మీ నాన్నలాంటి మనిషే దొరుకుంటాడు. సరే, ఇంతకీ మీరు ఎవరు అమ్మాయి? మా ఊరా అండి, అనకాపల్లి అండి. నీ పేరు? లక్ష్మి. మీ అమ్మ పేరు? మా అమ్మ చచ్చిపోనదండి, పేరు సీత. సీత సీతో పీతో ఆ గొడవలన్నీ మీకెందుకు? ఇక నుంచి అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, పదవే పిల్ల. అది కాదే, మీరు నాన్న ఏదో పని పాట చూసుకుంటే ఇక్కడే ఉంటుంది, మీరు ఊరుకోండి. సరే. అరే ఇది అనకా పెళ్ళేదా? అవునండి. నీ పేరు? లక్ష్మి అండి. మీ అమ్మ పేరు? ఏతండి చచ్చిపోనాది, వెనక్కి తిరగమంటారా? ఎందుకు? వాళ్ళంతా అట్టాగా వెనక్కి తిరగమన్నారండి. తిరగక్కర్లేదు. మీ అమ్మ మీ నాన్న సంగతి ఏమైనా చెప్పిందా? అయ్యా మీ నాన్న మీ నాన్న ఎవరో చెప్పి మీ పిండి మన వేషాలు నాకు తెలియనుకుంటున్నారా? ఆడపిల్ల ఇంటికి రావడం ఆలస్యం, వాళ్ళ మీద బల్లిలా జారిపోతారు. నీ పేరేంటన్నా? లక్ష్మండి. ఓహో, మరి మీ అమ్మ పేరేమిటి? సీతండి. సీత, మీ అమ్మ చిన్నప్పుడు ఎవరైనా ప్రేమించిందా? ప్రేమించిందండి. ఎవరిది? మా అయ్యనండి. అది కాదు, వెనక్కి తిరమంటారా? చిచి, ఎందుకు? వాళ్ళంతా అట్టాగే నన్ను వెనక్కి తిరమన్నారండి. వద్దు వద్దు, అలాగే ఉండు. మీ అమ్మ ఎవరని తెలీదా? ఇది అనకాపల్లెనా? ఇదే కదమ్మ, నన్నింటి సంపేస్తున్నారు. మా ఊరు అనకాపల్లె,
బాధపడక మాణిక్యం. మీ అమ్మ పేరు సీతే, మా అమ్మ పేరు సీతే, అందుకే అడిగాను. వస్తానా? ఏమిటి ఆ కాంతయ్య 40 లక్షల ఆస్తిపరుడా? నేనమ్మను. అదా బంగారం వ్యాపారంలో కాంతయ్యకు బద్ధ శత్రువైన వెంకటాచలపతి ఈ కాంతయ్య విషయం నాకు స్వయంగా చెప్పాడు. హారి వీడి సిగతరగా మరి చూడ్డానికి అలా పొప్పాస కొట్టంలా కనిపిస్తాడే. అదే ఆయన తెలివే. లక్షలు సంపాదించడంలో నక్క కన్నయ్యా, అది కలపడకుండా తొక్కేయడంలో తోడేరుకు తాతయ్య. అదా మరి ఆ అద్దె కొంప వాళ్ళకం అంతా నాటకం అన్నమాట. ఏమయ్యా ఈ నాళ్ళ బట్టి గడ్డి మేసినట్టు మా కొంపలో పడి మేసేస్తున్నావు, ఒక్కసారన్నా ఈ సంబంధం గురించి చెప్పావయ్యా? ఎవరికి? ఇంకెవరికి? మా అమ్మాయికి. లాభం లేదండి, వాళ్ళ కులం వేరు మన కులం వేరు. నువ్వు ఉత్త వెర్రి సన్యాసివయ్య. ఈ రోజుల్లో ఇంకా కులాలు ఎక్కడున్నాయ్యా? పూర్వం మనుషుల్ని బట్టి కులాలు నిర్ణయించేవారు, ఇప్పుడు డబ్బును బట్టి మనుషుల్ని నిర్ణయిస్తున్నారు. ఇప్పుడున్న రెండే కులాలు, డబ్బు ఉన్నవాడి కులం, లేనివాడి కులం. ఆ బుర్ర లేనివాడు ఎప్పుడు సెకండ్ క్లాస్ లోనే బడి ఏడుస్తుంటాడు, ఆ బుర్ర ఉన్నవాడు ఫస్ట్ క్లాస్ లో తిరిగేస్తుంటాడు. ఒక్కడే కొడుకు, 40 లక్షల ఆస్తి. ఓహో నువ్వు వెళ్ళు. చెత్తం వస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. డాడీ డాడీ. ఏమిటమ్మా అడావిడ? రేపు నా బర్త్డే కదా, అందుకని షాపింగ్ వెళ్తున్నాను. డబ్బులు కావాలి. ఇస్తాను. థ్యాంక్ యూ డాడీ. మన పక్కింటి మృదంగం కుర్రాడు ఇంకా అలా చేస్తున్నాడా? లేదు డాడీ, ఇప్పుడు అదేం లేదు. మరి ఉన్నదేమిటో కాంతయ్య కనకయ్య కలిస్తే కోటి. మరి వేద్దాం కోటలో పాగా. నిజంగా అంతే అన్నయ్య గారు. కాంతయ్య గారు కూడా పైకి అలా కొరకరాని కొయ్యలా కనిపిస్తారే గాని నిజానికి ఆయన మనసు ఉత్త కారపూస. మీరు మాత్రం తక్కువ ఏమిటండి, జమీందార్ గారు ఎత్తు వేశారంటే అతడి వాడు చిత్తైపోవాల్సిందే. ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు. అదేమిటి అలా పరిగెత్తుకొస్తున్నావు? అయ్య బాబాయ్, ఆ బయటకుకున్నాడు ఆ రాజసరే. ఎవరు? అదేనమ్మా, నేను ఈ ఊళ్ళో దిగానే నన్ను అడ్డుకుపోయి ఈ సచ్చినోడే నన్ను చంపేయాలని చూసినాడు. అతను నిన్నెందుకు చంపుతాడు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? అతను మన పక్కింటి జమీందారు. అటుకెళ్ళు. పోలేమ్మో, నానట్టుకెళ్ళు, మీరట్టుకెళ్ళండమ్మా. సరే. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఎవరి అమ్మాయి? ఆయన స్నేహితుడు గారి కూతురు. ఎక్కడో చూసినట్టుంటాను. నమస్కారం సార్. రావాయ్, ఎలా ఉంది నీ మధ్యల? ఎప్పటి నుంచి పోటీలు? మధ్యల పోటీలునా? అదే మధ్యల పోటీలు. ఈ మధ్యన మానేశానండి, మధ్యలు తెలిసిపోయింది. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు మా అమ్మాయి పుట్టినరోజు, మీ అందరూ తప్పకుండా రావాలి. నువ్వు వస్తావయ్యా? నాకు తెలుసు, నా ఉద్దేశం అందరూ రావాలని. బావగారు, రేపు అర్జెంట్ పని మీద ఊరికెళ్ళాలి బావగారు. వెళ్ళకపోతే 1 లక్ష రూపాయలు లాస్ వస్తుంది. వీళ్ళంతా వస్తారు. సరే, మీ అందరూ తప్పకుండా రండి. మంచిదన్నయ్యా. ఓహో అలాగా. అయితే అమ్మాయి గారు రూపురేఖలు తెచ్చుకుని రేపు పుట్టబోతున్నారు అన్నమాట. అయితే నువ్వు నాకు ఫోన్ చేసి ఇచ్చుకోవాలి. అదేంటి, నీకివ్వడం ఏంటి? నువ్వే నాకు ఇవ్వాలి. అదంతా పాత పద్ధతి, ఇప్పుడు కొత్త పద్ధతి. నువ్వు నాకు ఫోన్ చేసి ఇచ్చుకోవాలి. అదేం కుదరదు. రేపు నువ్వు మాత్రం నా బర్త్డే ఫంక్షన్ కి తప్పకుండా రావాలి. అదేం కుదరదు. రేపు నువ్వు మీ బర్త్డేకి తప్పకుండా రావాలంటే నువ్వు నాకు ఫోన్ చేసి ఇచ్చుకోవాల్సింది. మరి నా దగ్గర ఏం లేదే. ఉన్నదే. నువ్వు తెలియలేదా? నేను చెప్పనా? ఎనకో అందముందో అందం రెండు పక్కల రెట్టింపందం. ఎనకో అందముందో అందం రెండు పక్కల రెట్టింపందం. ఎత్తు మడమల మూకడానికి ఎక్కడ పడితే అక్కడ అందం. అందం చెలి అందం, అందం చెలి అందం.
పిల్లకి ఈడే అందం ఈడు పిల్లకి జోడే అందం ఆడపిల్లకి ఈడే అందం ఈడు పిల్లకి జోడే అందం చందమామకే చలి పుట్టిల్చే అందగత్తె నాకు అందితే అందం రెట్టి బంధం ఎత్తులు నేర్చిన పిల్లగాడికి తుప్పల వేళ్ళకి చూపే బంధం బంధం అనుబంధం అందం చెలి అందం పాపకి కాటుక అందం కాటు కంటిన కలిగిలి అందం కంటి పాపకి కాటుక అందం కాటు కంటిన కలిగిలి అందం మల్లె పూలకే మతి పోగొట్టే కన్నె పిల్ల నా కందితే అందం పక్కన రెట్టి పందం ఎత్తు మడమల బూట్ల దానికి ఎక్కడ పడితే అక్కడ అందం అందం చలి అందం అందం చలి అందం సామి తిరిగి అనకాపల్లి వెళ్ళిపోదామంటే ఆ పిచ్చుకోడికి ఎక్కడొచ్చి పడతాడోనని భయంగా ఉంది ఏదో నీ దయ వల్ల ఆ గజం గారింటికి చేసినావు అక్కడే పడి ఉండేలా ఆశీర్వదించండి ఇదిగో ఆ పిచ్చుకొడుకు మాత్రం ఇక్కడ వచ్చేలా చూడకు వారానికి కొబ్బరికాయ కొట్టుకుంటాను స్వామి స్వామి శ్రీ స్వామి మీరు ఇక్కడ ఉన్నారా స్వామి పీటల మీద పెళ్లి సడన్ గా స్థాపించారు ఉంజికాయలాంటి నా మాణిక్యాన్ని నాకు దూరం చేశారు నాలుగు రోజుల్లో నా మాణిక్యం కనపడింది అనుకోండి ఇదో ఇలాంటి కొబ్బరికాయలు 40 కొడతాను దొరకలేదనుకోండి ఇలాంటి కొబ్బరికాయలు ఎవరు కొట్టకుండా స్ట్రైక్ చేస్తాను అప్పుడు మీరు ఓడిపోతారు పోలండి బాబు మీకోసం 3 రౌండ్లు కొడతాను ఏమన్నా మతికాని పోయిందా నేను పిచ్చివాడినా ఇదో ముఖం చూసి ముఖం నే పిచ్చివాళ్ళ కనబడుతున్నానా నానలేదు నువ్వే చెప్పినట్టుగా పిచ్చి ఆసుపత్రిలో 4 ఏళ్ళు వచ్చినానని చెప్పా నీకు మతికాని పోయినది హాస్పిటల్లో ఉండి వాళ్ళందరూ పిచ్చివాళ్ళేనా డాక్టర్లు ఉంటారు నర్సులు ఉంటారు కాంపౌండర్లు ఉంటారు వాళ్ళందరినీ పిచ్చివాళ్ళని ఒప్పుకుంటారా అలాగే నేను 4 ఏళ్ళు క్యాంటీన్ లో పనిచేశాను నిజమే నిజమే ఈ గుడి మీదట్టు గుళ్ళో దేవుడి మీదట్టు ఈ చుట్టూ ఉండే ప్రపంచం మీదట్టు కావాలంటే కాదంటే ఇప్పుడే కేసు నాకు పుచ్చి చాలే ఆరోకు నేను అమ్మేస్తాలే అమ్మేస్తావా నమ్మేస్తావా ఏదో మన అదృష్టం కొద్దీ దేవుడిలా కలిపాడు రా దండం పెట్టుకుందాం ఆ తర్వాత కొబ్బరికాయలు అట్టుకురా కొబ్బరికాయల హలో హలో మిస్ రాధా విష్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మిస్ రాధా మా మదర్ నమస్కారం మా సిస్టర్
Wish you happy birthday. Thank you. Ah, Anaya, you know Mr. Krishna. Glad to see you. Radha, let's move, please. Happy birthday to you. Happy birthday to you. Krishna. Oh, thank you. Lakshmi. Huh? Have it. Sorry, Radha. నా కొంట్లో బాగలేదు. ఇప్పుడే వస్తాను రాధా. లక్ష్మి, పార్టీ నుంచి ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఏం లేదు, నీతో మాట్లాడాలి. దయచేసి ఇంకెప్పుడా ప్రయత్నం చేయకండి. ఆ మాట ఇంకెప్పుడు నువ్వు అనకు. రాత్రి 10 గంటలకు నేనే వస్తాను, నీతో మాట్లాడాలి. రాధ, రాధ, ఏమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? మరి పార్టీలోంచి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు? మా పార్టీ నీకు నచ్చలేదా? అబ్బే, అదే లేదు. సరే, కింద హాల్లో ఫోటోను చూడు. ఆమె ఎవరు? జమీందార్ గారు అమ్మాయి. జమీందార్ గారు అమ్మాయ అంటే? ఈ జమీందారి మాది కాదు కృష్ణ, నేను ట్రస్టీలా మాత్రమే. ఆవిడ చిన్నతనంలో ఎవరినో ప్రేమించి మోసపోయిందట. పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని జమీందార్ గారు ఆవిడని ఇంట్లోంచి గెంటేశారట. అలాగా లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయావు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అబ్బే, అదేం లేదండి. నేను దురదృష్టవంతురాల్ని, నన్ను మర్చిపోండి. అంత తేలిగ్గా మర్చిపోగలను అనుకున్నావా? నాకంతా తెలుసు. అంతా తెలుసా? అవును, మీ తమ్ముడు మా చెల్లెలతో చెప్పాట, ఆ చెల్లెలు నాతో చెప్పింది. నువ్వు కాంతాయి గారి పెద్ద భార్య కుమార్తెవని, ఆ పెళ్లి రహస్యంగా జరిగిందని కూడా తెలుసు. అంతేనా? ఇంకేముంది? అబ్బే, ఏం లేదు లక్ష్మి. ఏమున్నా లేకపోయినా సరే, నాకు కావాల్సింది నువ్వు. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది లక్ష్మి. పోనీలే, ఇప్పటికైనా మనం కలుసుకున్నాం. అవును, నువ్వు ఇంటేందుకు దేవట? ఆ ఇంటోడు పెద్ద ఏదో తెలుసా? ఆ ఇంట్లో ఇద్దరున్నారు, పెద్దడు చిన్నోడని. చిన్నోడు కాదు, పెద్దోడు. పెద్దరిద్దమ్మా ఏ చాల ఊరుకు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి చంపేయాలని చూశారు. వాడు పెళ్ళం పోయిన దగ్గర నుంచి ఇలా తిరుగుతూనే ఉంటున్నాడు. వాళ్ళు కూడా మనకి ఉద్దనందర నిందర జనమత కమాన నిందమత పెళ్ళి. ఏమిటి సారీ? బాగుంది. ఫోటో హాల్ నుంచి దొంగతనంగా తీసుకురావడం అంటే మాటల సరిచలేవు. ఫోటోతో ఏం పని? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఫోటో ఇవ్వు. చెప్తేనే కానీ ఇవ్వను. ఎలా ఇవ్వో నేను చూస్తాను. చూడండి, మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. మరి వస్తాను, వెళ్ళండి. మీరు ఎక్కడున్నారా? అర్ధరాత్రి వేళ పెట్టగోడెక్కి ఏం చేస్తున్నారు? నేనేనే. పిల్లి పిల్లలు అటు ఇటు తిరుగుతుంటేను. పిల్లి లేదు, పిల్లా లేదు. మీ పింజారు బుద్ధి నాకు తెలియవనుకున్నారా? రండి, లోపల చెప్తాను.
చెప్పండి, లోపల రండి చెప్తాను. రండి, గాడ ఎక్కడ ఎక్కడం తెలియదు. అయ్య గారికి ఇప్పుడు అయింది అన్నమాట సుప్రభాతం. ఏమిటా ఒళ్ళంత నొప్పులే, ఒళ్ళంత నొప్పులు. ఒళ్ళంతా పులిసిపోయి వెనకాలు లాగేస్తా. లాగేది మరి, రాత్రిపూట గోడకి భర్త నాట్యం చేస్తుంటాను. ఎవరు ఎక్కడ? గోడ మీద. నేనేం కాదు, ఆ కాఫీలకి ఏమండి నా తీరంతా పాడైపోయిందండి. వెళ్ళి ఇంకో చీర మార్చుకుని కాఫీ పడరా. కర్మ 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 కర్మ. అవునానా, ఆ పెద్ద జమీందారు గారి కన్నకూతురే మా అమ్మ. అంటే ఈ కనకే అసలు జమీందారు కాదన్నమాట? కాదు, మా తాత ఎక్కువ తమ్ముడు కొడుకు. మా అమ్మని ఇంట్లోంచి గెంటించేసి మా ఆస్తంత కాజేయాలని చేరాడు. అయితే ఈ ఫోటో వాడేనా గదిలో పెట్టింది ఉంటాడు? ఎందుకు? ఇంకా ఎందుకు ఏమిటమ్మా? నువ్వు సీత కూతురు అని, నేను నీ తండ్రినని వాడు తెలిసిపోయింది. ఇంకా తెలీదు, మొన్న మాణిక్యాన్ని ఎత్తుకుపోయి నువ్వు సీత కూతురువేనా అని బెదిరించి చంపేపోయాట. అంటే నన్ను ఇంకా అనుమానించలేదన్నమాట. అమ్మా లక్ష్మి, నువ్వు పని చేయాలమ్మా. ఆస్తి కోసం ఆ కిరాతకుడు ఏ అగాయిత్యమైనా చేయగలడు. నువ్వు వెంటనే ఇక్కడ నుంచి నేను చెప్పిన చోటుకు వెళ్ళిపోవాలమ్మా. లేదమ్మా, నువ్వు వెళ్ళి తీరాలి. వాళ్ళందరూ కూడా వచ్చి పసిగడితే కృష్ణ, నీకు ఎలా తెలుసు? నువ్వు తెలుసుకున్నట్టే ప్రమాదం వస్తుందని భయపడి పారిపోవడం పరిష్కారం కాదురానా? ఎదిరించి నిలబడాలి. కృష్ణ, ఏమన్నా అనేది నాన్న, మీరు ఎలా నిర్ణయించుకున్నా మీ ఇష్టం. లక్ష్మి జమీందారు గారి మనవరాలుగా ఎందుకు చెప్పుకోకూడదు? వాళ్ళకి న్యాయంగా ధర్మంగా రామ శాస్త్రం వదిలిపెట్టి ఎందుకు పారిపోవాలి? ఇప్పుడే చెబుతున్నా నాన్న, నా కంఠంలో ప్రాణం ఉండగా లక్ష్మి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటానికి వీలు లేదు. ఆవిడ ఆస్తిలో ప్రతి పైసా ఆవిడకి దక్కేటట్టు నేను చూస్తాను. లక్ష్మి జమీందారు గారు మనవరాలా? అవును తాత. తాత, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ఈ లక్ష్మి జమీందారు గారు మనవరాలని ఎప్పుడూ ఎక్కడ చెప్పకూడదు. ఏ, ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు ఎందుకంటే నేనేం చెప్పలేదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నా మాట నమ్ము. సరే. మీరు ఇక్కడున్నారా? రానని చెప్పారుగా అమ్మాయి గారు. అవును, రాకూడదని అనుకున్నాను, కానీ మాట ఇచ్చాను కదా. ఒకవేళ రాకపోతే ఏం చేసేవాడిని తెలుసా? ఎవ్వరు లేకుండా చూసి అమాంతంగా ఎత్తుకుపోయేవాడిని. నేను మీ అంతస్తుకు తగిన రాజు. అంతస్తులతో నాకేం పని? నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, పెళ్లి చేసుకుంటాను. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? వాళ్ళు నా వాళ్లే కాదనుకుంటాను, నీకోసం బ్రతుకుతాను, నీకోసమే కష్టపడతాను, ఏమైనా చేస్తాను. ఏమిటి అలా చూస్తున్నావు? అబ్బే, ఏం లేదు. అవును, ఒక్కసారిగా నేను కోటీశ్వరాలు అయిపోతే. ఏం లాటరీ టికెట్ కొన్నావా? అదేం కాదు. రాజు, నీకో సంగతి చెప్పనా? ఏమిటది? ప్రస్తుతం మీ నాన్నగారు ట్రస్టీగా ఉన్న ఆస్తికి వారసురాల్ని నేనే. కలయేమో గిల్లుకో, చల్లుకో సన్నీళ్ళు చల్లుకో.
గిల్లుకో కలయేమో గిల్లుకో చల్లుకో కన్నీళ్ళు చల్లుకో సన్నాయి పాటల్లో కొన్నాగలు గేటి వేళ శృంగార మందార కుసుమాలు చల్లేటి వేళ గిల్లుకో కలయేమో గిల్లుకో చల్లుకో చన్నీళ్ళు చల్లుకో నాను రాగ శుభ గీతికా నీ ప్రేమ బంధాల గంధాలు వెదజల్లి నన్నల్లుకో నా ప్రేమ గీతాల నవ పారిజాతాలు నీ వందుకో కలయేమో గిల్లుకో చల్లుకో సన్నీళ్ళు చల్లుకో గిల్లుకో కలయేమో గిల్లుకో చల్లుకో సన్నీళ్ళు చల్లుకో వల్ల పుల్ల తోటల్లో అరవిరి సొగసుల ఆటల్లో ఒంటిగా కలుసుకో జంటగా ఉండిపో గిల్లుకో కలయేమో గిల్లుకో చల్లుకో కన్నీళ్ళు చల్లుకో సన్నాయి పాటల్లో పున్నాగలు గేటి వేళ శృంగార మందార కుసుమాలు చల్లేటి ఈ వేళ గిల్లుకో కలగేమో గిల్లుకో చల్లుకో కన్నీళ్ళు చల్లుకో డాడీ జమీందారు గారు కూతురు గాని మనవరాలు గాని వస్తే ఈ ఆస్తిని తప్పజెప్పి వెళ్లిపోదామని నాతో ఒకసారి అన్నావు గుర్తుందా? ఒకసారి రెండు సార్లు ఏమిట్రా, నేను ప్రతిసారి ఆ మాటే అంటున్నాను. బంధుత్వం మీద ఉన్న ఆపేక్షతో బంధాలు పెంచుకున్నానే తప్ప వాళ్ళంటూ తిరిగి వస్తే అంతకన్నా నాకు కావాల్సిందేముందిరా. కానీ నాకు ఆ నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతోంది. వాళ్ళెవ్వరూ రారు, అసలు లేరు. ఉన్నారు. ఉన్నారా? అవును డాడీ, జమీందారు గారు కూతురు పోయింది కానీ మనవరాలు బ్రతికే ఉంది. నీకెలా తెలుసు? అమ్మాయి చెప్పింది. ఎక్కడుంది? మన పక్కింట్లో, కాంతయ్య గారింట్లో. అలాగా? చూడు బాబు, ఈ వేళతో నా గుండెల మీద పరుగు దిగిపోయింది. నా ఆశయం నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. చూడు బాబు, ఈ మాటను వెంబడుతూ అనుకో. అదేమి డాడీ? మన బాధ్యత బాబు. అసలు ఆ అమ్మాయి జమీందారు గారి మనవరాలు అవునో కాదో నేను స్వయంగా నిర్ధారణ చేసుకోవాలి. ఇది లక్షల ఆస్తితో కూడిన వ్యవహారం. ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వాటన్నింటినీ నేను స్వయంగా పరిశీలించి చూసుకోవాలి. లేకపోతే జమీందారు గారి ఆత్మకు శాశ్వత శాంతి చేకూరదు.
ఏం కావాలండి? ఆ నెక్లెస్ తీయండి. ఇదా అండి. ఎవరి గ్యాస్ లైట్? డబుల్ రోజు. డబుల్ రోజు అండి మాకు. అదేనండి జమీందారు గారు రెండు నెక్లెస్. అందులో ఇది రెండో నెక్లెస్. నువ్వు వెళ్ళి బయట అమ్మగారిని చూస్తుంది వస్తున్నట్లు చెప్పు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నువ్వు రావులమ్మ మనవరాలువా కాసులమ్మ మేనగోళ్ళవా? అమ్మ తల్లి కూతురునండి. అవును అమ్మ దొంగ చెప్పమే నాకు బాగా దగ్గర కానీ. వద్దండి ఊరికే వద్దు. ఊరికే కాదులే ఉంచు. అడ్రస్ ఎక్కడా? పన్నెండు పిండిమీర రోడ్డు. అంటే పదకొండు దాటిక పన్నెండా? అవును. నేను సాయంకాలం వస్తానులే. సాయంకాలం చాలండి. అన్నీ వట్టి మాటలే. వట్టి మాటలు కాదు గిట్టుబాటు మాటలే. నువ్వు అను బంగారు కడ్డీలు తయారు చేయించి నీ నల్ల నుంచోబెట్టి ఆ పక్కనే అలా 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 పేర్చుకుపోతాను. కానీ నువ్వు ఆ కనకాయ గారిని మటుకు మాత్రం ఒకటి నెత్తి మీద కొట్టి రేపటి నుంచి వాడు రాకుండా చూడాలి. జమీందారు గారే. జమీందారు కాదు జగీందారు కాదు వట్టి కాపలాగారు పిచ్చి మహమ. అసలు వారసులు ఖర్చులు కట్టాలు పుచ్చుకుని బయలుదేరారు. నేను బయటికి పంపించారు. అంటే నీకు ఆ సంగతులన్నీ తెలుసా? ఓ మహాసముద్రంలో చిల్లుపడ్డ వాడ కనకయ్య, ఆ పక్కనే ముద్దొచ్చే పడవ ఈ కాంతయ్య, ఆ చిల్లుపడ్డ వాడలో మునిగిపోతావో ఈ ముద్దొచ్చే పడవలో వెలిగిపోతావో నువ్వే డిసైడ్ చేసుకో. మగుడు వచ్చాడు కొత్త నగ తెచ్చాడు. మగుడు వచ్చాడు కొత్త నగ తెచ్చాడు. ఈ అందరి వేళ ముడికించదు వేళ కిల 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 నవ్వించి కప్పించి నిన్నేలుకుంటాడు. మగుడు వచ్చాడు కొత్త నగ తెచ్చాడు. మగుడు వచ్చాడు కొత్త వగలిచ్చాడు. ముచ్చాల సరులు చేయించనా? వజ్రాల కోట కట్టించనా? ముచ్చాల సరులు చేయించనా? భామిని సౌదామిని నవమోహిని అచింతామణి సరిసరి గడసరి సొగసుల రాణి. మొగుడొచ్చాడు కొత్త నగ తెచ్చాడు.
మొగుడొచ్చాడు కొత్త బగలిచ్చాడు కులుకేనాకే సొంతం ఏ నాటికి ఈ పలుకేనాకే సొంతం మాటికి ఈ కులుకేనాకే సొంతం ఏ నాటికి ఈ పలుకేనాకే సొంతం మాటికి వగలకు నగలకు మెరుగులు పెట్టే పనితనమున్నది చూడు సరసము తెలిసిన సరుకుల బేరం సారం ఎంతో చూడు సుందరి సుందరి అయ్యా మొగుడొచ్చాడు నా మొగుడొచ్చాడు మొగుడొచ్చాడు నా మొగుడొచ్చాడు ఓ కాంత విహారా నా కనక కిషోరా నన్నిలా కవించి నవ్వించి దక్కించుకుంటాడు మొగుడొచ్చాడు నా మొగుడొచ్చాడు మొగుడొచ్చాడు సుందరి మనం వెళ్ళి అర్జెంటుగా మీ అన్నయ్యతో మాట్లాడాలి పద. మీరు అలాగే పడుకుని రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అవును, ఆయన చాలా ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి. చాలా రహస్యం నా కూడా. బాగారు ఏమిటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చేతలకి మాటలకి ఎంత దూరం ఉందో చూపిద్దామని ఆ జమీందారు గారు మనవరాలను పట్టుకోవడం కోసం 30,000 తగిలేశావు. తీరా చేతిలో పడ్డ పెట్ట జారిపోయేసరికి గుడ్లు తేలేశావు. బాగారు ఒక 10,000 ఇవ్వండి, వారం రోజుల్లోగా పట్టుకు తీస్తాను. నీకెంతసేపు డబ్బు మీద కళ్ళే గాని పని మీద బుర్ర లేదో, అదెవరో చూడు. అవును బాగారు, ఆ పిల్లే ఆ పిల్లే నా కమ్మి పిల్లం. బాగుందా మావయ్య? ఆ అమ్మాయితో నీకు పెళ్ళా? నీకెవరన్నా మర్చిపోయింది ఏమిట్రా? ఆ అమ్మాయి నీకు అక్కయ్య అవుతుంది. అక్కయ్య నోరు ముయ్యరా చవట. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? జమీందారు గారికి సాక్షాత్తు మనవరాలు అంటే నీకు పెద్దమ్మ కూతురు. పెళ్లి గిళ్ళి అన్న ఉంటే కళ్ళు పోగలం. కుర్రీ మోసం చేస్తావా? ఇది అన్యాయం, మోసం, అక్రమం. డబ్బులు లేకపోయినా సరే కోర్టుకెళ్ళి నీతో మాట్లాడకూడదు. రంగా జాగ్రత్తగా, ఆ అమ్మాయి నువ్వు మాయించే శవం మాత్రం కనిపించాలి, గుర్తుంచుకో. ఓకే బాగారు, చెప్తాను సార్. ఏమిటి మా మానిక్యం దొరికిందా? దొరికింది, కానీ ముందు నా ప్రజలు సమాధానం చెప్పాలి. ఏమిటి? నీ మొగుడు గుంటపాడు జమీందారుగా. చేచే, ఆడెవడో నా మొగుడు అప్పలకొండ. రక్షించావు బంగారు కొండ, మానిక్యం మా అక్కయ్యని మా మామయ్య అంటున్నాడు. ఎవడా పిచ్చి పెనుగో, ఆడి మొహాటే అన్నిలు కొట్టు. ఆ కొట్టిది ఏదో నువ్వే అక్కడికి వచ్చి కొడుకు కానీ వెంటనే బయలు బయలు. నాన్న, నేను లక్ష్మిని పెళ్లి చేసుకోదలుచుకున్నాను. లక్ష్మిన అంటే? మన పక్కింటి వాళ్ళ అమ్మాయి. కాంతయ్య గారి స్నేహితుడు కూతురా? కాదు, ఆయన సొంత కూతురు, మన జమీందారు గారి మనవరాలు. నీకేమైనా మతిపోయిందా? జమీందారు గారి మనవరాలు
ఆ రెండో అమ్మాయి కాదు అక్కడే దెబ్బతిన్నావు ఆ రెండో అమ్మాయి జమీందార్ గారి మనవరాలు కాదు మా బామ్మ గారి మనవరాలు ఈవిడెవరు వాళ్ళ బామ్మ గారి మనవరాలు బామ్మ చెప్పవే అవునాయన మాణిక్యం నా మనవరాలు నా కొడుకు కూతురు ఎంత పొరపాటు జరిగిపోయింది ఏమిటి నాన్న ఏం జరిగింది ఈ పని ఆ సుందర అన్నయ్య చేసుంటాడు సుందర అదే వస్తే పిండిమర రోడ్డు నెంబర్ 12 పిండిమర రోడ్డు అసలు ఆ పిండిమర ఏమిటి ఎవరు వాళ్ళు ఏమిటి కదా వాళ్ళ ఇంటి నెంబర్ ఏమిటి ఎందుకలా సరైన గొట్టం ఆరుస్తావు ఈసారి వచ్చావు నీ పీకనులవి నిన్ను గోతులో పాకేస్తాను మర్యాదగా సంతకం పెట్టు ఇంకేటుంటుంది నీ బతికే ఉంది నువ్వు జమీందారు మనవరాలివి ఇదిగో నువ్వే జమీందారు మనవరాలివి ఆ అమ్మాయి జమీందార్ మనవరాలు కాదు లక్ష్మి తల్లి రచించు తల్లి నువ్వెవరు నేనే ఆ జమీందార్ గారి మనవరాలిని నువ్వా మరి అమ్మాయి వాళ్ళమ్మ పేరు మా అమ్మ పేరు ఒకటే పైగా ఒకే ఊరి నుంచి వచ్చాం అయితే నువ్వే సంతకం పెట్టు ఏమిటి నేను జమీందార్ గారి మనవరాలని ఒప్పుకుని నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని నా చావుకు ఎవరు కారణకారం రాసివ్వాలా అవును అది చక్కగా జరగదు ఏం లేదు బాబు గారు మన క్యాండిడేట్ చేత సంతకం చేస్తుంటే ఈ అమ్మాయి తని జమీందార్ గారి మనవరాలంటూ వచ్చింది వాటం చూస్తే అలాగే ఉంది అందుకే సంతకం చేస్తున్నాను ఈ అమ్మాయి జమీందార్ గారి మనవరాలు కాదు అయితే మరెవరు అదిగో ఆ అమ్మాయి ఆ అమ్మాయి లే రంగా ఎందుకు వచ్చిన గొడవలు ఈ కాగితాలు సంతకాలు ఏం వద్దు ముందు వాళ్ళిద్దరిని పంపించే మరి నా 500,000 మనలో మనకేమిట్రా తర్వాత చూద్దాం తర్వాత మన దగ్గర లేవు బాబు గారు ఎప్పుడు వాతలు అప్పుడే నాకే మస్కా కొట్టాలని చూస్తున్నారా అంగా ఏమిటిది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామనే జమీందారు సార్ ఇంతకాలం జమీందారి మనవరాల కోసం నానాగు చోట్లు పడ్డారు పట్టుకొని సఫా చేస్తే 500,000 నాకిస్తానన్నారు కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్లేట్ ప్రాయించేస్తున్నారు మీ ఎత్తులు నాకు తెలియవనుకున్నారా రే రంగా నాతో చలగాటాలు ఆడకు మర్యాదగా వాళ్ళందరినీ విడిచిపెట్టు లేదా నేను తలుచుకున్నానంటే నిన్ను భూస్థాపితం చేయించేగల అది వెనగడి జన్మలో బావు గారు ఇక్కడ అధికారం నాది వీళ్ళంతా నా మనుష్యులు వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు ఖచ్చితంగా జమీందారు గారి మనవరాలయ్యి ఉండాలి అదెవరో ఇప్పుడు తేలాలి నేను తెలుస్తాను ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జమీందారు గారి మనవరాలయ్యి ఉండాలి అనే కదా నీ డౌట్ కరెక్ట్ నువ్వు అనుకున్నదే నిజం అదెవరో నేను చెప్తాను చెప్పా ఆగండి అతను చెప్పబోయేది అబద్ధం నిజమేమిటో మేము చెప్తాం అయితే నువ్వే చెప్పు చెప్పమంటావా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి సార్ కానిస్టేబుల్స్ లక్ష్మి ఇదంతా నా వల్లే జరిగింది మీ అమ్మకు నేను చాలా అన్యాయం చేశాను కళ్ళెదరగుండా ఉన్న లక్ష్మిని తెలుసుకోలేక దురాశతో ప్రవర్తించాను కానీ ఆ లక్ష్మి నా ఇంటి కోడలుగా వస్తుందని తెలిసిన మరుక్షణం నేను పడ్డ ఆవేదన ఆ భగవంతుడికే తెలియాలి కాంతయ్య గారు మీరు క్షమిస్తానంటే నాకు ఒక చిన్న కోరిక అదేంటి బావగారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు మీరు చెప్పబోయితే నాకు తెలుసు
శుభం కానివ్వండి. అయితే జమీందారు గారు మౌనాలు ఎవరో తెలిసిపోయింది. ఇంకా మాణిక్యానికి పాలు కట్టేయచ్చు. కట్టేనా? ఎంతకాలం దాచాను?